కూడా ప్రార్థనలే గిపించండి. ప్రార్థన మహా గొప్ప పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన మా క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించి ప్రారంభిస్తున్నటువంటి ప్రార్థన కూడికను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు జరిగించండి తండ్రి, నీకు స్తోత్రాలు. పాడుచున్న పాటల ద్వారా మీ నామానికి మహిమ కలుగ చేయండి తండ్రి. నీ సన్నిధిలో బిడలు ఇచ్చుచున్న సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ కలుగ చేయండి తండ్రి. నిన్ను ఆరాధిస్తుండగా నీ సన్నిధి నీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించండి. నీ దాసుని నీ సిలువ చెంత మరుగుపరిచి మాంధరితో మీరు మాట్లాడండి తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మీ నామములో ఈ 2023వ సంవత్సరములో తండ్రి జనవరి నెల మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నీ సన్నిధి నీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించి సజీవులుగా మీరు మమ్మలను ఉంచి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను గలపరచి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. అయ్యా ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లునట్లుగా, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించబడినట్లుగా తండ్రి అద్భుతమైనటువంటి మీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను స్వామి, నీకు స్తోత్రాలు. మార్గ మధ్యలో గృహాలు యుద్ధనటువంటి వారిని నీ సన్నిధికి నడిపించండి. నీ సన్నిధికి చేరి రాత్రి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ ఉన్నతమైనటువంటి కృపను మీరు అనుగ్రహించండి. నీ మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను స్వామి, నీకు స్తోత్రాలయ్యా. మాకు కాదు యహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామానికి మహిమ కలుగునుగాక, మీ నామానికి ఘనత కలుగునుగాక. ప్రతి విషయాలలో మేలు చేయండి. స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకుని మీ ఉన్నత కృప మీరు మాకు అనుగ్రహించి మేలు చేసి మహిమ పొందాలని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ట ఘననామములో ఈ ప్రార్థన స్తుతించి బ్రతిమాలు వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదాం దేవునికి. హల్లెలూయా. హలో 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 చెక్ హలో 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 ఓకే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాటు పాడి ప్రభునామాన్ని మహిమపరిద్దాం. పాటలు పాడుచుండగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా. పాటలు పాడేవారు మీరు ఇక్కడికి వచ్చి పాటలు అమ్మా పాటలు పాడేవారు సిద్ధపరచుకుని ఇక్కడ స్థలానికి రండి. ఇక్కడికి వచ్చి మీరు పాటలు సెలెక్ట్ చేసుకోవడం కాదు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా ఏలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హలో, చప్పట్లు కొడదాం. ఆమేన్. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా. వేడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను, రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. స్తోత్ర.
స్తోత్రం. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి తివ సిల్వలో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి తివ సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో సహోదరులు వచ్చి కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. త్వరగా వచ్చి వారు పాటలు పాడండి. హలో, హలో, ప్రైజ్ ద లార్డ్, హలో, స్తుతి, హల్లెలూయా, హలో, హలో, చెక్, హలో, స్తుతి, హల్లెలూయా, హలో, చెక్, స్తుతి, హల్లెలూయా, హలో, చెక్, 1 2 3 మైక్ చెక్, హలో, హలో, చెక్, హలో, స్తుతి, హల్లెలూయా, చెక్, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, సింహాసనాసీనుడా.
ఏసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా ఏసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు
అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తూ మనం ఆరాధన చేద్దాం. స్తోత్రం.
హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హలో స్తుతి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ స్తుతి హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా చెక్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రవికోటి
క్రైస్తవులారా, దయచేసి వినండి. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే మీ యొక్క పేరుని ఇస్తే ఇక్కడ మీకు సమయం ఇవ్వబడుతుంది. దయచేసి గమనించాలి. నూతన పరాచుము దేవా, నీ కార్యములు నా ఎడల. హలో. నూతన పరాచుము దేవా, ఆ
దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో పుట్టమ్మ గారు వచ్చి మరి ఒక పాట పాడే దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దయచేసి ఇక్కడ మగ దయచేసి ఇక్కడ మగవారు మీరు వెనకాలగా చివరక చైర్ల దగ్గర కూర్చోండి, ఎదరికి స్త్రీలు కూర్చుంటారు. గమనించాలి, లక్ష్మప్ప మగవారందరూ కూడా వెళ్ళి వెనక చివరి కూర్చుంటే ఇక్కడ ఎదర భాగంలో స్త్రీలు కూర్చుంటారు. దయచేసి వెనక ఉన్నవారు ఎదరికి వచ్చి కూర్చోండి. పిల్లలు మీరు ముందుకు రండి. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಎಲ್ಲರೂ ತಲೆಗಳನ್ನು ತಗ್ಗಿಸೋಣ. ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಂಥ ನನ್ನ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ರಜಾ. ಹೌದು ಕರ್ತನೆ, ನಮ್ಮನ್ನು ವರ್ಷವಿಡೀ ಸ್ವಾಮಿ ನಾನಾ ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕಾಯ್ದ ಕಾಪಾಡಿ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದಂಥ ದೇವರೇ ಅಪ್ಪ, ನೀನು ಸರ್ವ ಲೋಕಕ್ಕೆ ಅಧಿಕಾರಿಯು, ನೀನು ಸರ್ವಶಕ್ತನು, ನೀನು ಸ್ವಾಮಿ. ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಆ ದೇವರುಗಳು ಇಲ್ಲ ಕರ್ತನೆ. ಸತ್ಯವುಳ್ಳ ದೇವರು, ಜೀವವುಳ್ಳ ದೇವರು, ನೋಡುವಂಥ ದೇವರು, ಕೇಳುವಂಥ ದೇವರು, ಕೊಡುವಂಥ ದೇವರು ನೀನು ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಈ ಒಂದು ಸಾಯಂಕಾಲದ ಸಮಯದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಕೃಪಾಶೀರ್ವಾದಗಳಿಂದ ಸ್ವಾಮಿ ಅನೇಕ ನಿನ್ನ ಆತ್ಮಗಳು ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬಂದು ಕರ್ತನೆ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಘನಮಾನ ಮಹಿಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವ ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ ಕರ್ತನೆ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹೌದು ಸ್ವಾಮಿ, ಇಂಥ ಸಮಯವನ್ನು ಕಾಣದ ಎಷ್ಟೋ ಆತ್ಮಗಳು ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ ತಂದೆ. ಅಪ್ಪ ರಕ್ಷಕನೇ, ನಮ್ಮನ್ನಾದರೂ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಜೀವಿತರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಡೆಸಿ ಕಾಯ್ದು ಕಾಪಾಡಿದ್ದೀ ರಜಾ. ಅಯ್ಯನವರ ಸೇವೆಯನ್ನು ಆಶ್ರಯಿಸು, ಅವರ ಕುಟುಂಬವನ್ನು ಆಶ್ರಯಿಸು ತಂದೆಯಾದ ದೇವರೇ. ಹೌದು ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ಮಗನು ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ ಕರ್ತನೆ ಅನೇಕ ಆತ್ಮಗಳನ್ನು ಗೆಲ್ಲುವ ಶಕ್ತಿ ಅವರಿಗೆ ನೀನು ನೀಡಿದ್ದಿ ಸ್ವಾಮಿ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸುವಿನ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆ. ಆಮೆನ್. ಹೇಗೆ ಮರೆಯಲಿ ಯೇಸು ನಿನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು, ಹೇಗೆ ತೀರಿಸಲಿ ಯೇಸು ನಿನ್ನ ಉಪಕಾರವನ್ನು, ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ನನ್ನನ್ನು ಬದುಕಿಸಿದಿ, ರಕ್ತ ಸುರಿಸಿ ಜೀವ ಕೊಟ್ಟು ನನ್ನ ಪಾಪ ನೀಗಿಸಿದೆ. ಹೇಗೆ ಮರೆಯಲಿ ಯೇಸು ನಿನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು, ಹೇಗೆ ತೀರಿಸಲಿ ಯೇಸು ನಿನ್ನ ಉಪಕಾರವನ್ನು, ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸಿದೆ. We'll be right back.
దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి ఈ సమయంలో సంతోష్ మరి వారి గ్రూప్ వచ్చి ఒక పాట పాడి మరి దేవుని నామాన్ని గణపరుస్తారు పాట పాడిన పుట్టమ్మ గారికి ప్రభువు పేట నా వందనాలు గత కాలమంతా ప్రైస్ ది లార్డ్ నీడలోన చప్పట్లు కొడుతూ ప్రభువు మహిమపడతాం వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీరుణం గత కాలమంతా నీ నీడలోన రాజావు దేవునికి మహిమ హల్లెలూయా జాన్ కూర్చోండి పెద్దలు కూర్చోండి ఆకాశ్
పిల్లలకి ఎందుకు కూర్చోడు గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఉపజూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను దేవుడు మన యందు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. Thank you.
హల్లెలూయా పాట పాడి దేవి నామాన్ని గణపరిచిన అమ్మగారికి నా వందనములు మరి ఈ సమయంలో నాగరాజ్ సోదరుడు నాగరాజ్ వచ్చి పాట పాడి మరి దేవి నామాన్ని గణపరుస్తారు దయచేసి వినండి సాక్ష్యాలైన తర్వాత సహోదరి సులోచన అమ్మవారు పాట పాడతానన్నారు సాక్ష్యమైన తర్వాత వారికి పాట ఇవ్వబడుతుంది సులోచనమ్మ శారదమ్మ గారు వారు పాట సాక్ష్యమైన తర్వాత వారు పాట పాడతారు గమనించండి సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోనండి దేవునికి మహిమ కలుగునగాక అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా
పాట పాడే దేవి నామాన్ని కనపరిచిన సోదరు నాగరాజుకి నా వందనాలు. సో ఈ సమయంలో మనమందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో వినోద్ మరి ప్రార్థనలు మనం నడిపిస్తారు. ప్రార్థన వాడికోడలు వచ్చి మహోన్నతిని మహాపరిశుద్ధన తల్లి అదివరిన పరిశుద్ధ నామకి కృతజ్ఞత స్థుతి స్తోత్రగా సల్లస్తాయి తండ్రి. అప్పాయిగో స్వామి ఆత్మ సహాయ ముఖాంతర స్వామి ప్రభా దిన ప్రభా నిన్ను మహింపడిసుకోసుకర స్వామి నిన్న నామను ఘనపడిసుకోసుకర తండ్రి అయ్యా నమ్మెల్లరిను స్వామి నిన్ను సందలి ప్రభా అయ్యా ఇగో స్వామి సేరిసి ప్రభా నిన్ను ఘనపడిసుకు కృపేను భాగ్యవను ప్రభుగో స్వామి నమ్మ జీవితంలో దయపాలసి కొడుద కాగి స్తోత్రగణ సల్లస్తాయి ప్రభా అయ్యా ఇగో స్వామి నిన్ను మాడుతూ తృపకారగలను స్వామి స్మరించుకోండు అయ్యా దినతలు నిన్ను స్తుతిస్తే ప్రభు గోస్వామి నావు నిన్న రుణ తీరసలాగి దేవుతుంది నీకు స్తోత్ర తంది అయ్యా ప్రభా ఆత్మీయ అడుగుల ముఖాంతర స్వామి ఇష్టవరి ప్రభు గోస్వామి అయ్యా నీవు మహింపడుచుకునేది కాగి స్తోత్ర తంది ఏసయ్యా ఇలాదరు ఇబ్బరు మూవరు కూడా నాభను ఆత్మ సత్యం ఆరుస్తారు అవరు మధ్యదలు నాను యువత వాగ్దానం పెడుతుంది దివాన్ని నీకు స్తోత్ర తంది అయ్యా గోస్వామి దిన ప్రభు గోస్వామి నిన్న సందలి ప్రభా నిన్న మక్కలను ఆశీర్వదిసిరి అయ్యా నన్ను స్తుతిస్తున్న మక్కలను సైతే ప్రభా నువ్వు ఆశీర్వదించి నేను కృపేలు ప్రభా ఇగో స్వామి తుంబిసి ప్రభా అధిక విధులు ప్రభా నిన్ను ఘనపడుచుంత స్తుతిస్తుంటే ప్రభుగా అవరు వెళ్ళే స్వరగలను దయపాల్సింది నీకు స్తోత్ర ప్రభా అయ్యా ఇగో స్వామి నేను ఆత్మ సహాయాన్ని కొట్టి ప్రభా ఇన్ను ముందు నడుతున్న కార్యక్రమ విషయాలు ప్రభా నీవే నడుస్తావారు వేకెన్ పెడుతుంది ప్రభా నిన్న పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని ప్రభా నమ్మకు దయపాలసుకొని నడుస్తావారు వేకెన్ పెడుతుంది ప్రభా నీకు స్తోత్ర నీవే కథనిగో స్వామి ఎల్ల విషయంలో ప్రభా జుట్టుగారి నగదు ఘన మహిమ ప్రభావాలను పొందుకొడతారు వేకెందు ఏసయ పరిశుద్ధ శ్రేష్ఠ నామదలి ప్రార్థిసి బేడి ఉంది దేవే తంది ఆమేన్. ప్రార్థించిన సహోదరునికి నా వందనములు.
सो ई समयमलो मरी एवरैना साक्ष्यं चेप्पेवारु उंटे मरी ई गतिंचिन 2023 संवत्सरमंतयु देवुडु काचि कापाडि मरी एदैना मेलुलु उपकारमुलु एवरी जीवितंलो एवरी कुटुंबालैना चेसिनट्लयिते मरी वेदिक पैन वच्चि सो ఒక్కొక్కరు వచ్చి మరి తమ జీవితాల్లో చేసిన దేవుడు ఉపకారాలను మేలులను సాక్ష్యాలను చెప్పి మరి దేవి నామాన్ని గణపరచాలని నేను కోరుచున్నాను. సో సాక్ష్యం చెప్పే వారికి సమయం రిస్ట్రిక్షన్ చేయబడింది, ఓన్లీ 2 మినిట్స్, 2 నిమిషాలు మాత్రమే క్లుప్తంగా మరి చెప్పి సమయాన్ని సదుపయోగం చేయాలని మీతో నేను వినంతించుకుంటున్నాను. దయచేసి వినండి, దేవుడు మీ ఎడల చేసిన మేలు ఉపకారము సాక్ష్యం ఇచ్చేవారు ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యాలు చెప్పండి. మీ కొరకు ఈ సమయంలో ఒక 15-20 నిమిషాల సమయం కేటాయించబడింది. ప్రభు చేసిన మేలు ఉపకారాలు మాత్రమే చెప్పేవారు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2 నిమిషాలు మించకుండా మీరు సాక్ష్యాలు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ದೇವರನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಅಯ್ಯನವ್ರಿಗೆ ವಂದನಗಳು, ಅಮ್ಮನವ್ರಿಗೆ ವಂದನಗಳು, ಇಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಿರೋಂಥ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ವಂದನಗಳು. ಈ 2023 ದೇವರು ನನಗೆ ನನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ಕುಟುಂಬದ ವಿಷಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿ ಮುಖಾಂತರ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋದಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದೇನೆ. ಮತ್ತು ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಮ್ಮ ಯಜಮಾನರನ್ನು ಮತ್ತು ನಮ್ಮ ಕುಟುಂಬದ ಎಲ್ಲ ಸದಸ್ಯರನ್ನು ದೇವರು ಆರೋಗ್ಯವಾಗಿ ಕೊಟ್ಟು ದೇವ ಇಷ್ಟುವರೆಗೂ ಕಾಯ್ದು ಕಾಪಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಅದೇ ವಿಷಯವಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ನೂತನ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಮದುವೆ ವಿಷಯದಲ್ಲಿ, ಆದಾಮ್ನ ಮದುವೆ ವಿಷಯದಲ್ಲಿ ಮತ್ತು ರತ್ನನ ಮದುವೆ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತವಾಗಿ ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ನಡೆಸಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾನು ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಇದ್ದಾಗ ನನಗೆ ಬ್ಲಡ್ಡು ಭಾಳ ಕಡಿಮೆ ಇತ್ತು, 8 ಪಾಯಿಂಟ್ ಇತ್ತು. ಮಿನಿಮಮ್ ಅಂದರೆ 12 ಪಾಯಿಂಟ್ ಇರಬೇಕು. ಡೆಲಿವರ್ ಆಗೋ ಟೈಮಲ್ಲಿ 8 ಪಾಯಿಂಟ್ ಇತ್ತು ನನಗೆ. ಡೆಲಿವರ್ ಆದಮೇಲೆ ಮತ್ತಿಷ್ಟು 2 ಪಾಯಿಂಟ್ ಹೋಗಿ 6 ಪಾಯಿಂಟ್ ಆಯಿತು. ಸಿಸ್ಟರ್ಸ್ ಎಲ್ಲ ರೈಚರಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಲೇಬೇಕು, ಈಗ ಬ್ಲಡ್ ಏರಿಸ್ಬೇಕು, ಇಲ್ಲಾದರೆ ಇಲ್ಲಿ ಇಟ್ಕೋಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿದರು. ಆವಾಗ ನಾನು ಒಲ್ಲೆ ಅಂತ ಹೇಳಿದೆ, ಯಾಕಂದರೆ ಅಲ್ಲಿ ನನಗೆ ಇಂಜೆಕ್ಷನ್ ಹಾಕ್ಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ನನಗೆ ಭಯ, ಗ್ಲುಕೋಸ್ ಹಾಕಿದ್ರೂ ಭಾಳ ಭಯ ಆಗುತ್ತೆ ಅದು ಬ್ಲಡ್ ಏರ್ಸಂಬಕ್ಕೆ. ನಾನು ಒಲ್ಲೆ ಅಂದರೆ ಒಲ್ಲೆ ಅಂತ ಹೇಳಿದೆ. ದೇವರಲ್ಲಿ ನಾನು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದೆ, ದೇವರು ನನಗೆ ಇಲ್ಲೇ ಸ್ವಸ್ಥತೆ ಕೊಡ್ತಾರೆ, ಮನೆಯಲ್ಲೇ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಊಟ ಮಾಡಿ ರಕ್ತವನ್ನು ತಯಾರಿಸ್ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದೆ. ಆಗ ಇಲ್ಲಮ್ಮ ಆಗೋದಿಲ್ಲ, ನೀನು ಹೋಗ್ಲೇಬೇಕು, ಇದು ಭಾಳ ರಿಕ್ವೆಸ್ಟು, ಮೇಲಿಂದ ನಮ್ಗೆ ಆರ್ಡ್ರ್ ಬಂದಿದೆ ಅಂತೇಳಿದರು. ಹಂಗಾದ್ರೆ ನೀ ಹಿಂಗೆ ಅಟ್ಟಿ ಮಾಡಿದರೆ ನಮಗೊಂದು ಲೆಟ್ರ್ ಬರೆದುಕೊಡ್ರಿ ಅಂತೇಳಿದರು. ಆವಾಗ ನಾನು ಮತ್ತು ನಮ್ಮ ಯಜಮಾನರು ಅದ್ರ ಮೇಲೆ ಸೈನ್ ಮಾಡಿ ಇಲ್ಲೇ ಉಳ್ಕೊಂಡೆ ನಾನು. ದೇವರು ಅದ್ಭುತಕರವಾಗಿ ಮನೆಯಲ್ಲಿ ನನಗೆ ಸಂಪೂರ್ಣ ಸ್ವಸ್ಥತೆ ಕೊಟ್ಟು ಮತ್ತು 10 ಪಾಯಿಂಟ್ ರಕ್ತ ಬರುವಾಗ ಬ್ಲಡ್ ಆಗುವಾಗೆ ಸಹಾಯ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ತಾಯಿ ಮಗುಗೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡಿಸಿ ಲಭಿಸಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ನಾಮಕ್ಕೆ
ಕೃತಜ್ಞತೆ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ చెప్పబడిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి సమయంలో పెద్దలు భీమవ్వ గారు వచ్చి మరి సాక్ష్యాన్ని తెలియజేస్తారు వందనాలు అమ్మగారికి స్టేజ్ ఎక్కడం అంటే భయం అంట కింద నుండి సాక్ష్యం చెప్తాను అంటున్నారు ఇలాంటి వాళ్ళే రేపు పెద్ద పెద్ద స్టేజ్ల మీద సాక్ష్యాలు చెప్పి ప్రభునామాన్ని మహింపరుస్తారు దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రం చెబుదాం హల్లెలూయా అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు ఇంత కూడొచ్చిన బిడ్డలకెల్లా నా వందనాలు దేవుడు ఈ గతంలో మాకు ఎంతో మేలు ఉపకారం చేశాడు నా భర్త విషయంలో దేవుడు పిల్లలు అల్లరి చేస్తున్నారు మరి ఆయాసంతో నా భర్త చాలా ఇబ్బందిలో ఉన్నాడు దేవా మరి ఎట్లయ్యా మరి అని నన్ను అయ్యకి చెప్తే అంటే అమ్మ మరి ఎట్లా అంటే మరి రైతుకి తీసుకెళ్ళాలయ్యా అంటే అమ్మ తీసుకెళ్తాను కానీ ఏమి కాదులమ్మా ఏం భయపడకంటే మరి దేవుని మీద భారం వేసి మరి నా భర్తను రైచూరుకు తీసుకెళ్ళి మరి 8 దినాలు మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినక్కడ దేవుడు మరి అవే ఔషధాలతో దేవుడు మమ్మల్ని ఎంతో ముట్టి దేవుడు స్వస్థపరిచాడు మరి మధ్యలో పొలంకి వెళ్ళి మరి ఇంటికి వచ్చేటప్పుడు గాడిపై మీద నుండి మరి కిందికి పడాడు మరి ఇక్కడ చిన్నలోన కొద్దిగా మరి సడ్లిందని చెప్పారు మరి హాస్పిటల్కి వెళ్తే అక్కడ క్యానింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కొద్దిగా ఫయ్యదమ్మా ఇది బెల్ట్ తీసుకో కూసుంటుందని చెప్పారు సరేలే అని బెల్ట్తో మరి ఒక 3-4 రోజులు బెల్ట్తోనే మేము గడిపాము ఆ మీదకి నా భర్త కట్టితో ఒక నెల వరకు కట్టి పట్టుకొని సార్ నడిచాడు కట్టితో నడిచాడు అయ్యా మరి ఎలాగయ్యా మరి అక్కడ సో బెల్ట్ ఇచ్చారు కుషన్ లేరని ఆయనకి చెప్తే ఆయన కష్టజీవి కానీ మాము మాకు ఎంత బాధ కలిగినా కానీ మా మరిది అప్పు తీర్చాము మా మామగారు చేసిన అప్పు తీర్చారు మా ఆయన కానీ మన్ననే 100,000 రూపాయలు తెంపాడు మా ఆయన వివాహం ఏం లేదు 40,000 ఉంది అంతే మాకి దేవుని కృప నుంచి దేవుడు ఈ సంవత్సరం మమ్మల్ని ఎంతో కాచి కాపాడి మా మరదల వివాహంలోగా మాకు సహాయముగా తోడుగా ఆదరగుండి మమ్మల్ని నడిపించి దేవా మాకు వివాహం సమయంలో ఒక్కరిపలే తండ్రి మాకు ఇంటికి ఎవరు పెద్దోళ్ళు ఎవరు లేరు మీకే మాకు ఇంటికి పెద్ద దిక్క ఆదరణ కర్తవే ఈ వివాహం మీరే జరిగించాలని మా మరదల వివాహము దేవునికి బాధ్యత ఒప్పిస్తే అంటారు కదా కానా వివాహంలో నీలం ద్రాక్షరసగా మార్చి దేవుడు ఎంత అద్భుతకరంగా జరిగించాడు కదా అదే రీతిగా మా మరదల వివాహముని ఎంతో అద్భుతకరంగా జరిగించాడు ఇదొక చిన్న సాక్షి దేవుని సన్నిధిలో ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక చెప్పబడిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి సమయంలో రీటా గారు వచ్చి మరి తన సాక్ష్యాన్ని తెలియజేస్తారు పైకి ఎక్కడానికి అవుతుందో తల్లి పాశంకి పాశయ్యకి వందనాలు ఇక్కడ కూడొచ్చిన అందరికి వందనాలు ఈ సంవత్సరం అంతగాను దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు నా వివాహ విషయంలో కూడా మేలు చేశాడు అలాగే ఇక్కడికి వచ్చాక కూడా నాకు చాలా ఇబ్బంది కలిగింది పాశయ్య దగ్గరికి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాను అయ్యా ఇలా అవుతుంది నాకు అంటే ఎదనొప్పి ఫుల్ అయిపోయింది 3 రోజుల నుంచి అసలు నిద్ర రాలేదు రాత్రి లెగడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఏడ్చేశాను రాత్రి ఎందుకు దేవుడా నాకు ఇలా అవుతుంది ఇబ్బంది అనికేశాని ఏడ్చి నేను పాశయ్య దగ్గరికి వచ్చి పాశం దగ్గరికి వచ్చి చెప్పుకొని
ప్రేయర్ చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి దేవుడు నన్ను ముట్టి స్వస్థతపరిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ పెయినే రాలేదు. మా కుటుంబ విషయంలో కూడా దేవుడు ఎంతగానో మేలు చేశాడు. మా కుటుంబాన్ని అంతను కాచి కాపాడాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుని ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిందాం. చెప్పబడిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మరి ఇంకెవరైనా ఉన్నట్లయితే మరి దయచేసి స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నా. మంచిది. ఎవరు లేకపోతే మనం సాక్ష్య కూటాన్ని ముగించుకుని చెప్పేవారు. కుటుంబ గారు వచ్చి మరి తన సాక్ష్యాన్ని తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు అనాలోచనగా ఉండద్దు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని గమనించండి. దేవుడు మన ఎడల చేస్తున్న ప్రతి మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించడానికి మాత్రమే ఈ కొడుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమేన్. చెప్పండి తల్లి. దేవర్ నమ్మకి స్తోత్రవాగలే. యాకందరు నిజవాగులో నువ్వు సాక్షి ఏళ్బేకు. ಯಾಕಂದರೆ ನಾನು ಇದೇ ಮೊಟ್ಟ ಮೊದಲು ನಾನು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತೇನೆ. ಯಾವತ್ತೂ ನಾನು ಸಾಕ್ಷಿ ಹೇಳಿಲ್ಲ. ಆದರೆ ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮಾತ್ರ ಯಾವಾಗಲೂ ನಾನು ಸಾಕ್ಷಿಯಾಗೇ ಇರ್ತೀನಿ. ಯಾಕಂದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಯಾವತ್ತೂ ಸಾಕ್ಷಿ ಹೇಳಿಲ್ಲ. ಇವತ್ತೇನೋ ನಾನು ಸಾಕ್ಷಿ ಹೇಳಬೇಕಂತೇಳಿ ನನ್ನ ಮನಸ್ಸು ಅನ್ನಿಸ್ತು ಬಂದಿದ್ದೇನೆ. ದೇವರು ನಿಜವಾಗ್ಲೂ ಈ ವರ್ಷದಲ್ಲೇ ನಮಗೆಷ್ಟೋ ಒಳ್ಳೆಯ ಒಂದು ಉಪಕಾರವನ್ನು ಸಹಾಯವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ನನ್ನ ಒಂದು ಮಗಳ ಮೂಗು ಆಪರೇಷನ್ ಆಯಿತು. ನಮಗೆಲ್ಲರಿದ್ದಾರೆ, ಆದರೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಯಾರೂ ಬರಲಿಲ್ಲ. ನಾನು ಯಾವಾಗಲೂ ನನ್ನ ಮೂವರು ಮಕ್ಕಳಿಗಾಗಿ ನಾನು ಕಷ್ಟಪಡ್ತೀನಿ. ನನ್ನ ಮಗಳನ್ನ ಆಪ್ರೇಷನ್ಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋದೆ. ಅಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಟೆಸ್ಟ್ಗೆ, ಯಾಕಂದರೆ ನಾನು ಪ್ರೈವೇಟಲ್ಲಿ ಹೋದ್ರೆ 50,000-60,000 ಆಗ್ತದೆ ಅಂತ ಹೇಳಿದರು. ಆದ್ರೂ ನನ್ನ ಹತ್ರ ಏನೂ ಇಲ್ಲ. ನನ್ನ ಹತ್ರ ಈಗಲೂ ಕೂಡ ಯಾವುದೇ ಏನೂ ಇಲ್ಲ. ಆದ್ರೂ ನಾನು ಒಂದು ಧೈರ್ಯವಾಗಿ ದೇವರು ನನಗೆ ಪ್ರತಿ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ನನಗೆ ಎಷ್ಟೋ ಅದ್ಭುತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ಇವತ್ತು ದೇವರಿಗೆ ನಾನು ಎಷ್ಟೋ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಹೌದು, ಮನುಷ್ಯರು ಯಾರು ಸಹಾಯ ಮಾಡುವರಿಲ್ಲ ಈ ಲೋಕದಲ್ಲಿ. ದೇವರನ್ನು ಮಾತ್ರ ನಾವು ನಂಬಿಕೊಂಡಾಗ ದೇವರು ಆ ಸಮಯಕ್ಕೆ ನಾನು ನಿಜವಾಗಲೂ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಒಂದೊಂದು ಕ್ಷಣ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟು ಉಪಕಾರ ಮಾಡಿದ್ದಾನೆ. ಆದರೆ ಇವತ್ತು ದೇವರನ್ನು ನಾನು ಯಾವತ್ತೂ ಮರೆಯೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಮನುಷ್ಯರು ಒಂದು ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು ಒಂದು ರೊಟ್ಟಿ ಕೊಟ್ಟು ಅಂಗಿಸುವ ಮನುಷ್ಯರಾಗಿದ್ದಾರೆ, ಆದರೆ ದೇವರು ಮಾತ್ರ ಅಂಥ ದೇವರಲ್ಲ. ನಿಜವಾಗಲೂ ನನ್ನ ಮಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಟೆಸ್ಟ್ ಮಾಡಿಸ್ಬೇಕಂದ್ರೆ ನಾನು ರಿಮ್ಸಿಗೆ ಹೋದೆ. ಅಲ್ಲಿ ದೇವರೇ, ನನ್ನ ಹತ್ರ ಹಣ ಇಲ್ಲ, ಹೇಗಾದರೂ ಮಾಡು, ಇದು ಫ್ರೀಯಾಗಿ ನನಗೆ ನನ್ನ ಮಗಳಿಗೆ ಚೆನ್ನಾಗಾಗಲ್ಲ ಅಂತೇಳಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. ನಾನು ಅಲ್ಲಿ ಹೋದರೆ ನಾನೊಬ್ಬಕ್ಕೆ ಓಡಾಡಬೇಕು. ನನ್ನ ಮಗಳ ಜೊತೆಯಲ್ಲಿ ನಾನೊಬ್ಬಳು ಇದ್ದೆ. ನಿಜವಾಗಲೂ ಅಯ್ಯನವರು, ವಿಜಯಕುಮಾರ್ ಅಯ್ಯನವರು ಕೂಡ ನಮಗೆ ಭಾಳ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದರು. ಯಾಕಂದರೆ ದೇವರು ಯಾರನ್ನ ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಹೇಗೆ ಕಳಿಸ್ಬೇಕು ದೇವ್ರಿಗೆ ಗೊತ್ತು. ಆದರೆ ಸೇವಕರಾದಂಥ ಅವರು ನಮಗೆ ಭಾಳಷ್ಟು, ನಾವು ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ಇರುವಾಗ ನಮಗೆಲ್ಲ ರೀತಿ ಸಹಾಯ ಮಾಡಿದರು. ಇವತ್ತಿನ ದಿನ ನಿಜವಾಗಲೂ ನಾವು ಹೇಳಬೇಕಂದ್ರೆ ದೇವರು ನಾನಾ ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಮಗೆ ಎಷ್ಟೋ ಉಪಕಾರಗಳನ್ನು ಮಾಡಿರ್ತಾನೆ. ಆದರೆ ನಾವು ಮರೆತು ಬಿಡ್ತೀವಿ. ನಾನು ಯಾವತ್ತೂ ದೇವರ ಒಂದು ಉಪಕಾರವನ್ನು ನಾನು ಮರೆಯುವುದಿಲ್ಲ. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನನ್ನ ಮೂವರು ಮಕ್ಕಳ ವಿಷಯದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ನನ್ನ ಮಕ್ಕಳು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಭಯಭಕ್ತಿಯಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕೆಂಬುದು ನನ್ನ ಆಸೆ. ನಮಗೆ ಯಾರೂ ಇಲ್ಲ ಈ ಲೋಕದಲ್ಲಿ, ಯಾರೂ ಇಲ್ಲ. ಎಲ್ಲ ಬಂಧುಗಳಿದ್ದಾರೆ, ಎಲ್ಲರಿದ್ದಾರೆ, ಆದರೆ ನಮಗೆ ಯಾರೂ ಸಹಾಯಕರಿಲ್ಲ. ಇವತ್ತು ದೇವರು ಮಾತ್ರ ನನಗೊಬ್ಬಾತನೇ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಇವತ್ತಿಗೂ ನನ್ನ ಎಲ್ಲ ಕೆಲಸದ ವಿಷಯದಲ್ಲಾಗಲಿ, ಪ್ರತಿಯೊಂದು ನನ್ನ ಕಷ್ಟದಲ್ಲಾಗಲಿ, ನನ್ನ ಸಾಲದಲ್ಲಾಗಲಿ, ದೇವರು ನನ್ನ ಪ್ರತಿ ಕ್ಷಣದಲ್ಲಿ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿದೆ. ನಾನು ಈ ವರ್ಷ ಹಬ್ಬಕ್ಕೆ ಕೂಡ ನಮ್ಮ ಹತ್ರ ಹಣ ಇದ್ದಿಲ್ಲ, ಆದ್ರೂ ದೇವರು ಎಲ್ಲ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. ಇವತ್ತು ನನ್ನ ಮಕ್ಕಳು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬೆಳಿಬೇಕು, ಭಯಭಕ್ತಿಯಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕು. ಪವಿತ್ರಳಿಗೆ ದೇವರು ನಿಜವಾಗಲೂ ಆಕೆ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಒಂದು ಸಹಾಯವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಸಾಕ್ಷಿಯನ್ನು ಇವತ್ತು ನಾನು ಹೇಳಿದ್ದೇನೆ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ದೇವನಿಗೆ ಮಹಿಮೆ ಕಲುಗುನಗಾಕ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ.
మరి ఈ సమయంలో నాగమ్మ గారు వచ్చి మరి తన సాక్ష్యాన్ని తెలియజేస్తారు. స్టేజ్ ఎక్కడానికి భయం వేస్తుందంట, ధైర్యాన్ని నింపండి, అందరూ చప్పట్లు కొట్టు ఒకసారి. దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతతో తెలియచేయడానికి ఇంత పెద్ద వేదిక వేయించాను మీకోసం. కనుక ప్రభుని గణపరిస్తే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. చెప్పండి అమ్మా. దేవుని స్తోత్రము. అయ్యగారు కొందనాలు, అమ్మగారు కొందనాలు, కూడి వచ్చిన అందరు కూడా నా హృదయపూర్వక కొందనాలు. మరి దేవుడు ఈ సంవత్సరంలోనా మా కుటుంబ జీవితంలోనా దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు. మరి నా కూతురు విషయంలోనా చాలా దౌదవ సంబంధాలు వస్తుండ్రి. దేవుడా, ఒక్క అనొక కూతురు ఉండదయ్యా, నన్ను దౌవీనికి నాకు అంత శక్తి లేదు. మరి దగ్గరలోనా నా కూతురికి సంబంధాన్ని కుదిరించని ఎవరన్నా ఇద్దరు ముగ్గురు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడల్లా నన్ను ప్రార్థించేది, దేవుడా ఇది నీ చిత్తం అయితే నువ్వు జరిగించు, లేకుంటే నీ చిత్తం లేకుంటే వద్దు తండ్రి, మా ప్రణాళిక ప్రకారం ఏది చేయొద్దు నాయన, నీ చిత్త ప్రకారం నా బిడ్డ భవిష్యత్తును కట్ట అని అడిగాను దేవుణ్ణి. మరి దగ్గర సంబంధంలోన దేవుడు బిడ్డకి సంబంధాన్ని కుదిరిచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. మరి నా కొడుకు విషయంలో కానీ దేవుడు సహాయం చేశాడు. మరి మా అన్న కూతురుని మరి తీసుకుని జరిగింది. మరి వాళ్ళ అన్నిలు మా దేవా నిన్ను నమ్మిన బిడ్డలయ్యా, మాకి వాళ్ళకి మా మధ్యలో నీ ఆవి కొట్లాట్లు లేనట్లా సమాధాన రీతిలో తండ్రి నీవు ఇవ్వని జరిగించమని అడిగినప్పుడు దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి, నా ఆత్మీయ తల్లిదండ్రి చేసిన ప్రార్థన ఆలకించి, మరి దేవుడు నా కుటుంబంలో ఎంత అద్భుతం చేశాడు. రెండు వివాహాలు కుదులుపాటు చేయడానికి దేవుడు సాయం చేశాడు. సాయం చేసినాక మరి దేవుడా రెండు వివాహాలు కుదులుపాటు చేసావు నాయన, మరి డబ్బు విషయంలో నీవు సాయం చేయలేయా, మా దగ్గర అంటే ఏమి లేదు నాయన, నీవే రెండు సాయం చేసిన దేవుడు, మరి డబ్బు కూడా సాయం చేయలేయని అడిగినప్పుడు, మరి పెద్దలు అదుపై అడిగినప్పుడు అడిగిన కడాల దేవుడు డబ్బును సాయం చేశాడు, రెండు వివాహాలు అద్భుతంగా జరిగించాడు, దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు. నా మనమంగళ విషయంలో కూడా దేవుడు సన ఆసుపత్రికి వెళ్ళి మరి అడ్మిట్ అయ్యాడు రెండు మాటలు. బిడ్డ విషయంలో కూడా దేవుడు ఏ అపాయం లేని అట్లు కాపాడాడు. మరి వివాహమైన బిడ్డలకి దేవుడు మరి నా కోడలకు గర్భఫలం ఇచ్చాడు, నా కూతురికి గర్భఫలం ఇచ్చాడు. మన నా కుటుంబ విషయంలో దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, మరి ఇంకా ఈ నూతన సంవత్సరంలో మరి నూతన కార్యాలు చేయాలని. ఆ బిడ్డల విషయంలో ఇచ్చిన గర్భఫలం యావక్యాడు అపాయాలు తాకినట్ల బిడ్డలు తండ్రి నీ చిత్త ప్రకారం నడిపించాలని అందరూ మీరు అందరూ ప్రార్థించాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో సహోదరి అంజలి వచ్చి మరి తన సాక్ష్యాన్ని తెలియజేస్తారు. పాస్టర్కి, పాస్టర్కి వందనాలు. ఇక్కడ కూడా వచ్చిన అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు. నా వివాహంలో కానీ మంచి కుటుంబం నాకు దయచేశాడు. అలాగే గర్భఫలం ఇచ్చి మంచి కుమార్తెని నాకు దయచేశాడు. అలాగే మరి ఇంకొక ఏడాదిలోనూ మరి గర్భఫలం దేవుడు నాకు అనుగ్రహించి మరి కుమార్నికి నాకు దయచేశాడు. ఆ కుమార్ మరి స్కానింగ్ విషయంలో 9 నెలలపై మేము స్కానింగ్ చేసాము కుమారుని నా కడుపులో ఉన్నప్పుడు. ఆ స్కానింగ్లో ఏమో గుళ్ళు అక్కడ ఉందమ్మా కుమారునికి, మరలా స్కానింగ్ చేయాలి డెలివరీ అయినాక అని చెప్పారు. మరలా మేము స్కానింగ్ వెళ్ళి స్కానింగ్ చేసినప్పుడు ఏం లేదని డాక్టర్ చెప్పాడు. దేవుడు ఆ కుమారుని విషయంలో ఎంతో అద్భుతం చేశాడు. నా కుటుంబం విషయంలో కూడా, నా భర్త విషయంలో మరి పనిపాటలో ఏ కేడు జరగలేకున్నట్లా నా భర్తను కూడా కాపాడాడు దేవుడు. మా అత్తమ్ని మరి దేవే, అలాగే మా మామని మరి మా మర్దిని మా మద్దల్ని ఎంతగానో దేవుడు కాపాడుచున్నాడు. ఆ బిడ్డ వివాహంలో కూడా దేవుడు మరలా
ఆ బిడ్డల వివాహంలో కూడా దేవుడు అద్భుతం సహాయం చేయించినట్లు మీరందరూ ప్రార్థన చేయాలి. అలాగే మా జీవితంలో ఎంతో దేవుడు ఈ సంవత్సరంలో కాచి కాపాడాడు. ఎంతగానో ప్రతి ఒక్క కీడి అపాయం నుండి తప్పించి దేవుడు మాకు భద్రతను దేవుడు అనుగ్రహించాడు. దేవుడి నామ స్తోత్రం. చెప్పబడిన సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక. హల్లెలూయా. మరి సమయంలో సులోచనమ్మ గారు వచ్చి మరి తన సాక్ష్యాన్ని తెలియజేస్తారు. దేవర నామకి స్తోత్రం. ఆగలే 100 వర్ష వల్ల ఈ వర్షం 2023 కలదు. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಕಾಲಿಡಲಿಕ್ಕೆ ದೇವರು ಕೃಪೆ ಮಾಡಿದ್ದಾನೆ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅಯ್ಯನವರಿಗೂ ಮತ್ತು ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ ಎಲ್ಲರಿಗೂ ಅಮ್ಮನವರಿಗೂ ನನ್ನ ವಂದನೆಗಳು. ದೇವರು ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಸುನಿಲ್ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ಅಪೆಂಡಿಕ್ಸ್ ಆಪರೇಷನ್ ವಿಷಯದಲ್ಲಿ ಆತನಿಗೆ ಬಹಳ ಆಗಿತ್ತು. ಆದರೆ ನಮ್ಮಲ್ಲಿ ಏನು ರೊಕ್ಕ ಇರಲಿಲ್ಲ. ಆದರೆ ಪ್ರೈವೇಟ್ ಹೋಗ್ಬೇಕಂದು ಹೇಳಿದಾಗ ದೇವರು ಏನು ಮಾಡಬೇಕಂದು ದೇವರಲ್ಲಿ ಕೇಳಿಕೊಂಡಾಗ ಅಯ್ಯನವ್ರಿಗೆ ಕೂಡ ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ನಾವು ಪ್ರೈವೇಟ್ಗೆ ಹೋಗೋದು ಬೇಡ, ರಿಮ್ಸ್ಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಕೇಳಿ ಬರ್ತೀನಮ್ಮ ಅಂತಂದು ಅಯ್ಯನವ್ರು ಹೇಳಿದ್ರು. ಹೇಳಿದಾಗ ಅಯ್ಯನವ್ರ ಮಾತಿಗೆ ನಾವು ಕೇಳಿ ರಿಮ್ಸ್ನಲ್ಲಿ ಅಡ್ಮಿಟ್ ಆದಾಗ ಒಂದು 8 ದಿನದವರೆಗೂ ನಾವು ಅಡ್ಮಿಟ್ ಆಗಿ ಆಮೇಲೆ ದೇವರು ನಮಗೆ ಕೃಪೆ ತೋರಿಸಿ ನಮ್ಮನ್ನು ಒಂದು ಆಪರೇಷನ್ ವಿಷಯದಲ್ಲಿ ಮೇಲು ಮಾಡಿದ್ದಾನೆ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅಂದರೆ ನಾವು ಪ್ರೈವೇಟ್ಗೆ ಹೋಗಿದ್ರೆ ಭಾಳ ಖರ್ಚಾಗ್ತಿತ್ತು. ಆದರೆ ದೇವರು ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ತನ್ನ ಕೃಪೆ ತೋರಿಸಿ ನಮಗೆ ಇದು ಹಾಸ್ಪಿಟ್ಲು ರಿಮ್ಸ್ನಲ್ಲಿ ನಮಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅಯ್ಯನವರು ಬಂದು ನಮಗೆ ಹೇಳಿ ತನ್ನ ಒಂದು ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ಹೇಳಿ ಅನೇಕ ವಿಷಯಗಳು ಹೇಳಿ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ನಮಗೆ ಧೈರ್ಯಪಡಿಸಿ ದೇವರು ನಮಗೆ ಅನೇಕ ವಿಷಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಮರಿಯಮ್ ಕೂಡ ದೇವರು ಆ ಮಗಳನ್ನು ಕೂಡ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾನೆ. ಆ ಮಗಳಿಗೆ ಕೂಡ ಇನ್ನು ಆರೋಗ್ಯ ಬಲ ಶಕ್ತಿ ಕೊಡಲಿ, ಮನೆಯಲ್ಲಿ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ನಮಗೆ ಕೊಡಲಿ ಎಂಬುದಾಗಿ ದೇವರಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವವರಾಗಿ ದೇವಂತ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಹಲ್ಲೆಲೂಯಾ. దయచేసి సులోచనమ్మ గారు శారదమ్మ గారు వచ్చి పాట పాడి ప్రభునామాను మహిమపరుస్తారు. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారుంటే మీరు త్వరగా ఇంకొక 2-3 సాక్ష్యాలు చెప్పండి. మనం తర్వాత స్తుతి ఆరాధన చేసి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారుంటే తెలియచేయండి. శారదమ్మ గారు సాక్ష్యం చెప్పి పాట పాడతారండి. దేవుని నామకి స్తోత్రవాగలి. అయ్యనవరిగూ నన్న వందనగలు, ಅಮ್ಮನವರಿಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು. ಇಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಮತ್ತು ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದರು. ಮತ್ತು ಇಲ್ಲಿ 3 ತಿಂಗಳ ಮುಂದೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಹಳ್ಳರು ಬಂದಿದ್ದರು. ಅವು ಯಾವಾಗ ಬಂದಿದ್ದರೋ ನಮಗೆ ಗೊತ್ತಾಗದ ರೀತಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದರು. ಇದು ಬಹಳ ಅದ್ಭುತ. ಯಾಕಂತಂದರೆ ನಮಗೆ ಆವತ್ತಿನಲ್ಲಿ ದಿನಾಲು ನಮಗೆ ನಿದ್ರೆ ಬರ್ತಾ ಇರ್ತಿರಲಿಲ್ಲ. ಅವತ್ತಿನ ದಿನದಲ್ಲಿ ನಮಗೆ ಬಹಳ ನಿದ್ರೆ ಹತ್ತಿತ್ತು. ಆ ನಿದ್ರೆಯಲ್ಲಿ ಯಾರಿಗೂ ಎಚ್ಚರಿಕೆ ಆಗಲಿಲ್ಲ. ಮತ್ತು ನನ್ನ ದೊಡ್ಡ ಮಗ ಮತ್ತು ನಮ್ಮ ಯಜಮಾನ ಹೊರಗಡೆ ಮಕ್ಕಂದಿದ್ದರು, ನಾವು ಒಳಗಡೆ ಮಕ್ಕಂದಿದ್ವಿ. ಸಣ್ಣ ಮಗ ನಾನು, ಅದು ಬಾಗಿಲು ಸರಿಯಿಲ್ಲ. ಯಾಕಂತಂದರೆ ಈ ವರ್ಷವೂ ನಮಗೆ ಮನೆ ಬಂದದ ಕಾರಣ ದೇವರು ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ ನಮಗೆ ಮನೆ ಬರುವ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಮತ್ತು ಅದು ಪ್ರಾರ್ಥನೆ ಮುಖಾಂತರ ಅಯ್ಯನವರು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ. ಮತ್ತು ನಾನುಗುಣ ಮನೆ ದೇವರೇ ನಮಗೆ ಮತ್ತು ಮನೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಮನೆ ಆಗಬೇಕು ಅಂತಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ವಿ.
ಈ ವರ್ಷದಲ್ಲಿ ನಮಗೆ ಮನೆಗಿನ ಬಂದಿದೆ. ದೇವ್ರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ದೇವರು ನಮಗೆ ಅವತ್ತಿನಿಂದಲೇ ನಮಗೆ ಎಚ್ಚರಿಕೆ, ಬಹಳ ನಿದ್ರೆ ಆಗ್ತಿತ್ತು. ಕಳ್ಳರು ಬಂದರು, ಅವರಲ್ಲಿ ಚೂರಿ ಕತ್ತಿ ಎಲ್ಲ ಹಿಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ರಂತೆ. ಆದರೆ ನಾವು ಫೋನ್ ಮಾತ್ರ ಅಷ್ಟೇ, ಫೋನ್ ಮಾತ್ರ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ನಮ್ಮನ್ನೇನು ಮಾಡಿಲ್ಲ. ಯಾಕಂತಂದರೆ ನನ್ನ ಮಗಿಗೆ ಎರಡೂವರೆ ಟೈಮ್ ನೋಡ್ಕೊಂಡ ನನ್ನ ದೊಡ್ಡ ಮಗ, ಎರಡೂವರೆ ಗಂಟೆ ಆಗಿತ್ತು. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಅಮ್ಮ ಫೋನ್ ಇಲ್ಲ ಅಲ್ಲ ಅಂತಂದ. ಏನಪ್ಪ ಇಲ್ಲೇ ಇಟ್ಟಿದ್ದೆಲ್ಲ ಚಾರ್ಜಿಂಗ್ ಇಟ್ಟಿದ್ದಿ ಇಲ್ಲ ಕಾಣ ಅಂತಂದ. ಯಾರು ತಗೊಂಡೋಗಿರ್ಬೋದು ಅಂತಂದರು. ಪ್ರಸಾದ್ನವ್ರ ಮನೆಗೆ ಕೇಳಿದ್ರೆ ಪ್ರಸಾದನೂ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದರು. ಆಗ ಮತ್ತು ಫೋನ್ ಮಾಡಿದೆ, ತನ್ನ ಫೋನಿಗೆ ಪ್ರಸಾದನ ಫೋನ್ ಕೂಡ ಫೋನ್ ಮಾಡಿದೆ. ಕುರುಡಿ ಕ್ರಾಸ್ನಲ್ಲಿ ಐತೆ ಅಂತ ಹೇಳಿದರು, ಕುರುಡಿ ಕ್ರಾಸ್ನಲ್ಲಿ ಐತೆ ಅಂತ ಹೇಳಿದರು. ಅಲ್ಲಿ ಅವರು ಕುರುಡಿಯಲ್ಲಿ ಕಳ್ತನ ಆಗಿತ್ತಂತೆ. ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಯಜಮಾನ ಮಲ್ಕೊಂಡಿದ್ದಂತೆ. ಆತನಿಗೆ ಯಾರು ಎಂಬುದಾಗಿ ಎಚ್ಚರಿಕೆ ಆದಾಗ ಯಾರು ಎಂಬುದಾಗಿ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡಿದ್ರಂತೆ. ಆತನಿಗೆ ಚೂರಿ ಚುಚ್ಚಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಚೂರಿ ಚುಚ್ಚಿದ ತಕ್ಷಣ ಮತ್ತು ಅಲ್ಲಿ ಫೋನ್ ಮಾಡಿದರು. ನಮ್ಮ ಇಲ್ಲಿ ಈ ಊರಲ್ಲಿದ್ದ ಮತ್ತು ನಾಲ್ಕೈದು ಜನ ಗಾಡಿ ತಗೊಂಡು ಆ ಟೈಮಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಫೋನ್ ಇಸ್ಕೊಂಡು ಬಂದರು. ಆತ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಫೋನಿನ ಇಲ್ಲಿ ಹಿಂಗೆ ಒತ್ತಗಂತ ಇರ್ತದಂತೆ. ಆವಾಗ ಫೋನ್ ಐತೆ ಫೋನ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ ನೀನು ಅಂತ ಕೇಶಿ ಅಂದರೆ. ಆಗ ಫೋನು ಇಸ್ಕೊಂಡು ಬಂದರು. ಮತ್ತು ಅವತ್ತಿನ ಡೇಲಿ ಇವತ್ತು ನಾನು ಈ ಸ್ಟೇಜಿನ ಮೇಲೆ ನಿಂತ್ಕೊಂಡು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿರಲಿಲ್ಲ. ದೇವರು ಆ ಆಪತ್ತಿನಿಂದ ತಪ್ಪಿಸಿದ್ದಾನೆ. ಮತ್ತು ನಮ್ಮ ಮಗ ಎಚ್ಚರಿಕೆ ಆಗಿದ್ದರೆ ಆತನಿಗೂ ಸುತ್ತಿದ್ರು. ಮತ್ತು ನಮ್ಮ ಯಜಮಾನಿ ಎಚ್ಚರಿಕೆ ಆಗಿದ್ದರೆ ಆತನಿಗೂ ಸುತ್ತಿದ್ರು. ನಾವು ಕೂಡ ಎದ್ದಿದ್ರೆ ನಮಗೂ ಚೂರಿ ಆಗ್ತಿದ್ರು. ಇವತ್ತಿನ ದಿನದಲ್ಲಿ ನಾವು ಜೀವಂತರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವು ಇರ್ತಿದ್ದಿಲ್ಲ. ದೇವರು ನಮ್ಮನ್ನು ಅಷ್ಟು ಕೇಡುಗಂಡಾಂತರಗಳನ್ನು ತಪ್ಪಿಸಿ ಕಾಯ್ದು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. ದೇವರು ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಮ್ಮ ಮಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಮತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಇದು ಮುಖ್ಯ. ಮತ್ತು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರಂ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಪಾಠ ಪಾಡಿ ಮರಿ ಬಾರ ದೇವನ ನಾಮನ ಘನಪರಿಸ್ತಾ. ಶ್ರೀಯೇಸು ನಾಮ ಜಯ ನಾಮ ಪಾಪಿಗೆ ಎಂಪದ ನಾಮ. ಶ್ರೀಯೇಸು ನಾಮ ಜಯ ನಾಮ ಪಾಪಿಗೆ ಎಂಪದ ನಾಮ. చప్పట్లు కొడదాం, చలి అనేదే మనకు అనిపించదాం. గట్టిగా చప్పట్లు గ్లోరీ. ಪಾಪಿಗೆ ಎಂಪದ
పాట పాడి మరి దేవి నామాన్ని కనపరిచిన పెద్దలను దేవుడు దీవించునుగాక. దేవి నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి సాక్ష్యం చెప్పి మరి పాట పాడి దేవి నామాన్ని కనపరుస్తారు సంపత్ కుమారి గారు. దేవర పరిశుద్ధ నామకే స్తోత్ర ప్రేరే. ఈ ఒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಅಳಿಸದೆ ಉಳಿಸಿ ಜೀವಿತರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಡೆಸಿಕೊಂಡು ಬಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, ನಾವು ಉಳಿದಿರುವುದು ಯೆಹೋವನ ಕರುಣೆಯಿಂದ, ಆತನ ಕೃಪಾವರಗಳು ಯಾವತ್ತೂ ನಿಂತು ಹೋಗುವುದಿಲ್ಲ. ಹೌದಲ್ವಾ? ನಾವು ಕಳೆದ ಒಂದು ವರ್ಷದಿಂದ ಈ ಒಂದು ವರ್ಷದವರೆಗೆ ನಮ್ಮನ್ನು ಅಳಿಸದೇ ಉಳಿಸಿ ಜೀವಿತರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದಂಥ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾನು ಉಳಿದಿರುವುದು, ನನ್ನ ಕುಟುಂಬ ಉಳಿದಿರುವುದು ದೇವರ ಕರುಣೆಯೇ, ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನನ್ನ ಸಾಕ್ಷಿ ಇಷ್ಟೇ, ಯಾಕಂತಂದರೆ ನಮ್ಮನ್ನು ಜೀವಿತರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಡೆಸ್ತಾ ಬಂದಂಥ ದೇವರು ವರ್ಷ ವರ್ಷವೂ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. ನಾವು ಎಷ್ಟೋ ಜನರು ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ವರ್ಷ ವರ್ಷ ನೋಡಲಾರ್ದೇನೆ ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದರೆ ನನ್ನನ್ನು, ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು, ಬಂದಿರತಕ್ಕಂಥ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನ ಈ ಒಂದು ಈ ವರ್ಷವನ್ನು ಈ ಒಂದು ವರ್ಷ ನೋಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂಥ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಆಡಾಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಈ ಸಮಯಾವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಯ್ಯನವರಿಗೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ವಂದಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ಮತ್ತು ಅಮ್ಮನವರಿಗೂ ವಂದಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಕೂಡಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ವಂದನೆಗಳು. ಗಡಚಿನ ಕಾಲಮು ಕೃಪಲೋ ಮಮ್ಮು, ಕಾಚಿನ ದೇವಾನೀಕೆ ಸ್ತೋತ್ರಮು. ಪಗಲೂರೇ ಕನು ಪಾಪವಲೆ, ದಾಚಿನ ದೇವಾನೀಕೆ ಸ್ತೋತ್ರಮು. ಮಾ
అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి యేసునామములో వందనాలు. మరి సమయంలో పాట పాడి మరి సాక్ష్యాన్ని తెలియజేసి దేవి నామాన్ని గణపరిచిన సహోదరుని దేవుడు దీవించును గాక. సో ఈ సమయంలో అయ్యగారు వచ్చి మరి ముందున్న కార్యక్రమాలని కొనసాగిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఇలాగూ ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ మహా గొప్ప ధన్యతను బట్టి మనం ఎంతగానో మరి దేవుని సన్నిధిలో రుణస్థులమై ఉన్నాం. ఈ దినాన్ని చూడలేనటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు తన మహాకృప వలన ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచి మహిమపరచగలిగే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. బిడలారా, ఈ దినం చాలామంది లోకంలో పాత సంవత్సరం గతించిపోతుంది, నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నామని వారొక దుఃఖం అనండి లేకపోతే సంతోషం అనండి అందరూ చక్కగా పాలు తాగి పాలంటే చక్కగా పాలు తాగి ఎంజాయ్ చేస్తారు ఈ దినం. మనమైతే మనము చక్కగా భోజనం చేసి వచ్చాం. ఇక్కడ ఎవరు పాలు తాగిన వారు ఎవరు లేరని అనుకుంటున్నా. చక్కగా ప్రభుని స్తుతించడానికి మహిమపరచడానికి కృపనిచ్చారు. కనుక ప్రియ దేని బిడ్డలారా, నేను కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పి ఈ సమయంలో మరి ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా ముందు చాలామంది మాట్లాడకూడదు, పిల్లలు ఎప్పుడెప్పుడా అంటా చూస్తున్నారు. మీ పని అయిపోతే మా పని మొదలెడతాం అన్నట్లుగా వాళ్ళు కుతూహలం ఆర్భాటం అన్నట్లుగా చూస్తున్నారు. మీకు అంత సమయాన్ని తేలిగ్గా ఇస్తానని అనుకుంటున్నారా? ఇచ్చేస్తాను. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. బిడ్డలారా, నేను కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే ఈ 2023 సంవత్సరంలో మరి నన్ను, నా భార్య పాస్టమ్మ గారిని, నా కుమారుణ్ణి, నా కుమార్తె, అల్లుడు, అలాగనే మనముడు, నా తల్లిదండ్రులు, నా కుటుంబస్తులందరినీ కూడా దేవుడు ఎంతగానో మరి కాపాడారు. ఆయన ఎన్నో మేలులు ఉపకారాలు మా ఎడల ప్రభువారు జరిగించారు. కనుక మరి దేవుడు తన మహాకృప వలన మరి ఈ రాత్రి ఇలాగూ ఆయన సన్నిధిలో నిలవడానికి కృప చూపించారు. చెప్పడానికి ఎన్నో విషయాలున్నాయి, ఆరోగ్య విషయంలో అలాగనే ఆర్థికమైనటువంటి విషయాలలో దేవుడు ప్రతి విషయాల్లో కూడా తన సహాయాన్నిచ్చి తన కృపను అనుగ్రహించారు. కనుక దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు మన జీవితంలో చేస్తున్నారు. కానీ ఎన్ని మేలులు ఉపకారాలు చేసినా మనం దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించలేకపోతూ ఉన్నాం, సాక్ష్యాలు చెప్పలేకపోతూ ఉన్నాం. ఈ దినం చూడండి, చాలామంది సహోదరులు మాత్రమే సాక్ష్యం చెప్పగలిగారు. మరి సహోదరులకు సాక్ష్యాలు లేవేమో ఒకవేళ, వారికి దేవుడు మేలులు చెయ్యలేదేమో ఒకవేళ, ఒకవేళ చేసినా ధైర్యంగా చెప్పడానికి వారు ఈ స్థలానికి రాలేకపోతున్నారేమో ఒకవేళ. బిడలారా, సిగ్గుపడకూడదు మనం దేవుని సన్నిధిలో. ఎందుకనగా వాక్యం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుణ్ణి మనం గణపరిస్తే దేవుడు మనలను గణపరుస్తారు. ప్రియదేని బిడ్డలారా, కనుక మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక షార్ట్ కట్లో మీకు చెప్పాను, ఎన్ని చేసినా మరి దేవుడు తన మహాకృప వలన మనలను కాపాడారు. కనుక ఇలాగూ సమూహముగా సంఘముగా ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించడానికి కృప చూపించారు. మంచిది, సమయంలో మనమందరం కూడా లేచి నిలబడదాం. చాలా సమయం నుంచి కూర్చునే ఉన్నారు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. కొంత సమయం లేచి నిలబడి మనము దేవుణ్ణి ఒక పాట ద్వారా ఆరాధన చేసి కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని నేను బోధించి నా సమయాన్ని నేను ముగిస్తాను. దయచేసి ఈ సమయంలో
అందరూ లేచి నిలబడండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువును మనం ఆరాధన చేద్దాం. స్తోత్రాలు చెప్పాలి. ఆయన మన జీవితంలో మన యొక్క బ్రతుకులో ఎన్నో మేలులు ఉపకారాలు ప్రభువు వారు చేస్తున్నారు కాబట్టి ప్రభువును మనము స్తుతిందాం. హల్లెలూయా. స్తుతి హల్లెలూయా 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 యెషయా స్తోత్రం హల్లెలూయా. అమ్మ ఆరాధించే సమయం ఇది. హల్లెలూయా సంవత్సరములు గతించుచుండ నను నూతన పరచుము యేసయ్యా నీ రూపముకు మార్చుము. సంవత్సరములు గతించుచుండ నను నూతన పరచుము యేసయ్యా నీ రూపముకు మార్చుము. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము యేసయ్యా నీ రూపముకు మార్చుము. దినదినంగు నీకు సమీపమై ప్రతి క్షణమున సిలువను మోయుచు. దినదినంగు నీకు సమీపమై ప్రతి క్షణమున సిలువను మోయుచు. వెనుక చూడకనే నేను సాగెదను. సిలువను చూచుచు గురికి చేరెదను. ఆత్మతో నను నింపుమా నీ సేవ చేతును స్థిరపరచుమా. నీ ఆత్మతో నను నింపుమా నీ సేవ చేతును స్థిరపరచుమా. సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము యేసయ్యా నీ రూపముకు మార్చుము. సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము యేసయ్యా నీ రూపముకు మార్చుము. నూతన మనసు నూతన ఆత్మ నూతన జీవము నింపుము దేవా. నూతన మనసు నూతన ఆత్మ నూతన జీవము నింపుము దేవా. రాతి గుండెని మార్చుమే సయ్యా. వంశపు గుండెని అమర్చుమో దేవా. నీ హృదయమో
సంపాదించేదా నీ హృదయము నాకిమ్మయ్యా లోకాన్ని నీకై సంపాదించేదా సంవత్సరములు గతి ఎంచుచున్న నన్ను నూతన పరచుము ఏసయ్యా నీ రూపముకు మార్చుము సంవత్సరములు గతి ఎంచుచున్న నన్ను నూతన పరచుము ఏసయ్యా నీ రూపముకు మార్చుము ఇమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా ఏసయ్యా ఇమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా ఏసయ్యా సంవత్సరములు గతి ఎంచుచున్న నన్ను నూతన పరచుము ఏసయ్యా నీ రూపముకు మార్చుము సంవత్సరములు గతి ఎంచుచున్న నన్ను నూతన పరచుము ఏసయ్యా నీ రూపముకు మార్చుము ఏసయ్యా నీ రూపముకు మార్చుము ఏసయ్యా నీ రూపముకు మార్చుము రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఒక్క నిమిషం దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. సంవత్సరాలు మన మీద నుండి దొర్లు పోతూ ఉంటుండగా, సంవత్సరాములు గడుచుచూ ఉంటుండగా, దేవుడు తన మహాకృప ద్వారా మనలను కాపాడుతూ మన జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారములు చేయించున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని మనం ఆరాధన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మీరు మమ్మలను సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు అయినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 అందరూ కలిసి పాడుదాం. ఆహా హల్లెలూయా, ఆహా అచ్చయ్య కరుడా స్తోత్రము, ఆలోచన కర్త స్తోత్రము, అచ్చయ్య కరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, బలమైన దేవా నీ చూడగవు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నీ చూడగవు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, ఆహా హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం,
అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం Hallelujah, praise the Lord. Hallelujah, 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 Hallelujah. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నిన్నే ఆరాధింతుము నిన్నే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నిన్నే ఆరాధింతుము నిన్నే హల్లెలూయా 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 చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిందా మీ గరిగా ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహాగణుడైన తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభు ఇంతవరకు నిన్ను స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు. నిన్ను ఆరాధించిన ప్రతి బిడ్డను, స్తుతించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. జరుగుతున్నటువంటి వాక్య పరిచర్యలో నీ స్వరాన్ని వినిపింపచేయండి. స్తుతి మహిమ గణిత ప్రభావములు మీరు ఆరోపించుకోవాలని యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమీన్. అలాగనే మనం నుంచుని ఇటుండగా మన మధ్యలో సోదరులు కలప గారు వచ్చి కీర్తన 103వ కీర్తన వాక్య పఠనాన్ని చేస్తారు, అందరూ కూడా విందాం. 103వ కీర్తన, దావీదు కీర్తన, మొదటి నుండి ఇంచుమించు 14 వచనాలు సమయంలో మనం చదువుకుందాం, వాక్య పఠనాన్ని చేసుకుందాం. 103వ కీర్తన మొదటి నుండి 14 వచనాలు. నన్న మనవే యెహోవనన్ను కొండాడు, నన్న సర్వేంద్రియగలై ఆతన పవిత్రనామమును కీర్తిసిరి. నన్న మనవే యెహోవనన్ను కొండాడు, ఆతన ఉపకారగలలి వందన్ను మరియబేడ. ఆతను నిన్న ఎల్లా అపరాధగలను క్షమించువను, సమస్త రోగగలను వాసిమాడువను, నిన్న జీవవను నాశదింద తప్పిసువను, ప్రీతి కృపెగలంబ కిరీటదింద నిన్నను శృంగరిసువను ఆగిద్దానే.
ಶ್ರೇಷ್ಠ ವರಗಳಿಂದ ನಿನ್ನ ಆಸೆಯನ್ನು ಪೂರ್ತಿಗೊಳಿಸುತ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಬರುವಂತೆಯೇ ನಿನಗೆ ಯೌವನವನ್ನು ತಿರುಗಿ ಬರಮಾಡುತ್ತಾನೆ. ಯೆಹೋವನು ನೀತಿಯನ್ನು ಸಾಧಿಸುವವನಾಗಿ ಕುಗ್ಗಿ ಹೋದವರೆಲ್ಲರ ನ್ಯಾಯವನ್ನು ಸ್ಥಾಪಿಸುತ್ತಾನೆ. ಆತನು ಮೋಶೆಗೆ ತನ್ನ ಮಾರ್ಗವನ್ನು, ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ತನ್ನ ಕೃತ್ಯಗಳನ್ನು ಪ್ರಕಟಿಸಿದನು. ಯೆಹೋವನು ಕನಿಕರವು, ದಯೆಯು, ದೀರ್ಘಶಾಂತಿಯು, ಪೂರ್ಣ ಪ್ರೀತಿಯು ಉಳ್ಳವನು. ಆತನು ಯಾವಾಗಲೂ ತಪ್ಪು ಹುಡುಕುವವನಲ್ಲ, ನಿತ್ಯವೂ ಕೋಪಿಸುವವನಲ್ಲ. ಆತನು ನಮ್ಮ ಪಾಪಗಳಿಗೆ ಸರಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಶಿಕ್ಷಿಸಲಿಲ್ಲ, ನಮ್ಮ ಅಪರಾಧಗಳಿಗೆ ತಕ್ಕಂತೆ ದಂಡಿಸಲಿಲ್ಲ. ಭೂಮಿಯ ಮೇಲೆ ಆಕಾಶವು ಎಷ್ಟು ಉನ್ನತವೋ ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರ ಮೇಲೆ ಆತನ ಕೃಪೆಯು ಅಷ್ಟು ಅಪಾರವಾಗಿದೆ. ಪೂರ್ವಕ್ಕೂ ಪಶ್ಚಿಮಕ್ಕೂ ಎಷ್ಟು ದೂರವೋ ನಮ್ಮ ದ್ರೋಹಗಳನ್ನು ನಮ್ಮಿಂದ ತೆಗೆದು ಅಷ್ಟು ದೂರ ಮಾಡಿದ್ದಾನೆ. ತಂದೆಯು ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸುವಂತೆ ಯೆಹೋವನು ತನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರನ್ನು ಕನಿಕರಿಸುತ್ತಾನೆ. ಆತನು ನಮ್ಮ ಪ್ರಕೃತಿಯನ್ನು ಬಲ್ಲನು, ನಾವು ಧೂಳಿಯಾಗಿದ್ದೇವೆಂಬುದನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ದೇವರು ಈ ವಾಕ್ಯವನ್ನು ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಲಾಭಕ್ಕಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. ಆಮೆನ್. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు సైలెంట్ ఉంటారా 10 నిమిషాలు? లేదంటే మీకు డ్యాన్స్ లో ఉండవు. చూడండి, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు మనం దేవుని సన్నిధిలో ఎన్నో రీతిలుగా ప్రభుని స్తుతించి మరి ఆరాధించి ఆయన సన్నిధిలో సాక్ష్యాలు ఇచ్చి కీర్తనల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి ప్రార్థనల ద్వారా ఆయనను మొరపెట్టి స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి వాక్య పఠనం ద్వారా దేవుణ్ణి గణపరచడానికి ప్రభు కృప చూపించారు. ఈ సమయంలో కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సంతోషం కలిగిన వారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ సలిపోవాలంటే ఒక గట్టిగా ఒక ట్రిక్ చెప్తాను, వినండి. నేను చెప్పినట్లుగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిది. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి అదేదో లాస్ట్కి బాసలో కలిపేశాడు, హల్లే అంటున్నాడు మనోడు. ఏ స్తోత్రం, హల్లెలూయా. బిడలారా, ఇంత సంతోషం లోకంలో ఎక్కడ ఉండదండి. అది మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొద్ద మాత్రమే ఉంటుంది. దేవుని వాక్యాన్ని రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే చాలామంది ఇక్కడ మరి దేవుని సన్నిధిలో కూర్చున్నాం. హల్లెలూయా. అది ఆగిలింపు వచ్చేవాళ్ళు కొంత చేతులు అడ్డట్టుకుని ఆగిలించండి. మీ మొత్తం 32 ఫోన్లు కనపడుతున్నాయి నాకు ఇక్కడికి. అది దానికి కూడా ఒక మర్మం ఉంది. సెంగు షార్ట్ పెట్టుకును, చెయ్యి పక్కకెట్టుకును, దాన్ని మనం చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు ఎలా ఉన్నారండి, పులిపెట్టు మీద నిలబడ్డ పాస్టర్ గారు అయిపోయింది, నా వికెట్ పడిపోయింది, ఇంకా ఇంకేమింటారు ఎలా అనుకుంటారు ఆయన. కనుక బిడలారా, మనం కింద నుంచి భయపెట్టకూడదు, కోఆపరేట్ చేయాలి. హల్లెలూయా. స్టూడెంట్స్ భయపెడితే మాస్టర్ ఏమైనా పాఠాలు చెప్తాడా? కనుక మీరు చాలా మంచోళ్ళు. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 105వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామము
నామమును ప్రకటన చేయుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో జనములలో ఆయన కార్యములను తెలియ ఆయన కార్యములను తెలియచేయుడి దేవునికి స్తోత్రం కలుగును గాక బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి బిడ్డలారా ఈ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మొదటగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉండాలి ఎవరికి మనం కృతజ్ఞత చెల్లించాలి చెప్పండి అందరూ చెప్పాలి ఎవర్ని మనము కృతజ్ఞతాస్తుతులతో ఏమండి గణపరిచి గౌరవించాలి నోరు తెరవాలి అందరూ ఎవర్ని గణపరచాలి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు ప్రియులారా ఆయన నామాన్ని మనము ప్రకటించు వారముగా ఉండాలి ఆయన నామాన్ని మనము ఘనపరచు వారముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి ఇక్కడ బిడ్డలు నిలబడి సాక్ష్యం చెప్తా ఉన్నారు బాబు ఏ రోజు కూడా వాళ్ళు స్టేజ్ ఎక్కినటువంటి దాఖలాలు లేవు మైకులు పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు ఫస్ట్ టైం సాక్ష్యం చెప్పినా కానీ వారు ఎంత దేవుని గణపరిచారో హల్లెలూయా హల్లెలూయా మీరు సైలెంట్గా ఉండకూడదు కొంచెం మీరు నాకు సహకారాన్ని అందించాలి కనుక ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి శారదమ్మ గారు సాక్ష్యం చెప్తుండగా కొంతమంది నవ్వుతూ ఉన్నారు మీకు ఆ పరిస్థితి ఒకవేళ సంభవిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి దొంగలు మీ ఇంటికి వచ్చి మీ తలుపు మీకు తెలియకుండా పండుకొండగా తీసి అక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకుని పోయి షాకులు కత్తులు పట్టుకుని వచ్చారు అనుకోండి ఊహించండి ఒకసారి ఊహాలోకంలోకి వెళ్ళండి ఎలా ఉంటుంది చాలా భయమేదు కనుక మీరు నవ్వుతూ ఉంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అమ్మో దొంగలు వస్తే ఇలా నవ్వుతారేమో అదిగో ఆ బీరువా తాళం అక్కడ ఉంది తీసుకో అదిగో అక్కడ ఉంది అక్కడ ఎట్టాను అదిగో బంగారపు గాజులు అక్కడే ఉన్నాయి నా తాలుబట్టు తలగడ కింద ఉంది తీసుకో అని చెప్తారమ్మా మీరు చెప్పరు భయపడతారు కనుక ప్రియ అదేమి వెళ్ళారా ఉదాహరణకు చెప్తా ఉన్నాను ఎన్నో విషయాలు ఇక్కడ దేవుడు మరి ప్రతి వారి యొక్క జీవితంలో చేసిన మేలులు ఉపకారాలు మరి సాక్షి రూపంలో చెప్పడం జరిగింది కనుక దేవుని వాక్యం చెప్తుంది జనములలో ఆయన కార్యములను ఏం చేయాలి చెప్పండి తెలియజేసే వారంగా ఉండాలి మనము ఆయన కార్యాలను ఆయన చేసిన అద్భుతాలను మనము చెప్పేవారంగా ఉండాలి వాక్యంలో మీకు కొన్ని విషయాలు త్వర త్వరగా జ్ఞాపకం చేస్తాను 145వ కీర్తన 4, 5, 6 వచనాలు మనం చదివితే వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉన్నది 145వ కీర్తన 4, 5, 6 వచనాల్లో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే ఒక తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రయము మనుషులు వివరించెదరు నేను నీ మహత్యమును వర్ణించెదను దేవునికి స్తోత్రము కలుగును గాక ఒక తరము వారు మరి యొక్క తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు ఒక తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట దేవుని క్రియలు ఏం చేయాలి అంటే కొనియాడుదురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ప్రియులారా ఒక తరము వారు అనగా మన పూర్వీకుల యొక్క జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేశారు మరి ఆ చేసిన కార్యాలన్నీ కూడా మరి ఆయన పిల్లలమైనటువంటి మనము ఆ తరములో వస్తున్నటువంటి మనము ఆయన యొక్క క్రియలను ఆయన కార్యములను మనం ఏం చేయాలి అంటే ఏమండి తెలియజేసే వారముగా ఉండాలి దానిని తెలియజేయడమే సాక్ష్యము చెప్పడం హల్లెలూయా మన దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు కనుక ప్రియ దేని మిల్లారా ఆ తరముల వారు గతించిపోయిన ఆయన పిల్లలమైనటువంటి మనము ఆ విశ్వాసాన్ని ఆ భక్తిని ఆ నమ్మకత్వాన్ని మనము కలిగి ఉంటున్నాము గనుక మనము దేవుని యొక్క క్రియలను ఏమండి తెలియచేసే వారముగా
ఆయన మన ఎడల చేసిన కార్యాలను వివరించే వారముగా మన జీవితాల్లో ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. ప్రియ దేవుడిలారా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మన జీవితాల్లో ధ్యానించు వారముగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ధ్యానము చేయాలి. ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానము చేసే వారముగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, ప్రియ దేవుడిలారా, 1-3 వచనాలు వరకు మనము చదివితే అక్కడ చక్కని మాటలు మనము చదవగలుగుతాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1-3 వచనాలు. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచన క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. చాలండి, ఇతడు ఎవరు అంటే దేవుని నమ్మినటువంటి వాడు కాదు, ఒక అన్యజనుడు, అనగా ప్రభువుని ఎరగినటువంటి వాడు. ప్రియ దేవుడిలారా, గమనించాలి, రాజగు నెబుకద్నెజరు చెబుతున్నటువంటి మాట, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయటకు నాకు మనస్సు కలిగెను. దేవుని యొక్క కార్యాలు తెలియచేయడానికి మనకు ఏం కావాలి చెప్పండి? డబ్బులు కాదు అవసరం. బిడలారా, మన హోదా కాదు అవసరం, మన అంతస్తు కాదు అవసరం, మన కులము కాదు, మన గోత్రము కాదు. దేవుని క్రియలను మనము ప్రకటించాలి, తెలియచేయాలి అంటే మనకు కావలసింది ఏంటంటే మనస్సు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చలికి కునికిపోయారు, చెప్పండి స్వరమెత్తి హల్లెలూయా. బిడలారా, దేవుణ్ణి మనము ఘనపరచు వారముగా ఉండాలి. నెబుకద్నెజరు జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చెయ్యగా ఆ కార్యాలను వివరించడానికి, చెప్పడానికి దేవుడు తనకు ఏం కలగజేశాడంట? మనస్సు కలగజేశాడు. చాలామంది దేవుని గురించి సాక్ష్యాలు చెప్పకపోవడం ఏమిటి, వారికి ఏం కలగలేదు చెప్పండి? మనస్సు కలగలేదు. బిడ్డారా, మీకు సాక్ష్యం చెప్పడానికి ఏం కావాలంటే మనస్సు ఉండాలి. మనస్సు ఉంటే మార్గం ఉంటుందని లోకంలో సామెత ఏముంటుంది చెప్పండి? మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. నీకు మనసే లేకపోతే మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణి స్తుతించాలి అన్నా, దేవుని కార్యాలను మనము ప్రకటించాలి అన్నా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి అన్నా, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో కలిగిన నీవు ఏమిటి, హృదయపూర్వకంగా ప్రభుకి నీవు తెలియచేసేవాడవుగా, తెలియచేసే దానవుగా ఉండాలి అన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. 3వ వచనంలో ఆయన అంటాడు, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం గట్టిగా. చప్పట్లు అయితే కొట్టారు కానీ నోట్లోంచి స్తోత్రం రాలేదు. కొడతా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. బిడలారా, ఆయన కార్యములు ఎలాంటివంట? ఏమండి, బ్రహ్మాండమైనటువంటి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన సూచక్రియలు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఏమండి ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. కనుక బిడలారా, ఈ లోకములో మానవ జీవితం అశాశ్వతం, అశాశ్వతమైనటువంటి ఈ లోకములో అశాశ్వతంగా ఏమండి బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఏమండి మనము శాశ్వతమైనటువంటి దేవుని సన్నిధికి, శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యములోనికి మనము వెళ్ళాలి అంటే ఆయన గురించినటువంటి ఏమండి ఆయన కార్యములను గురించినటువంటి వివరణ చెప్పడానికి మనకు మనస్సు కలిగినటువంటి వారముగా
మనము జీవించాలి. హల్లెలూయా. కనుక ప్రియదేని బిడ్డలారా, ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం అంటే ఒక అన్యజనుడు. బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారి కంటే కూడా అప్పుడే నూతనంగా దేవుని సన్నిధికి వచ్చి ఈ లోకములో దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉండేవారు దేవుని గురించి గణపరుస్తుంటే ఆయన నమ్మినటువంటి వారికి ఏం కలుగుతుంది చెప్పండి? నమ్మలేనటువంటి వారికి దేవుని మీద విశ్వాసం, ఘనత, గౌరవం పెరుగుతూ ఉంటుంటే నమ్మినటువంటి వారికి ఏం కలుగుతుంది? సిగ్గు కలగట్లేదా? బిడ్డలారా, ప్రారంభ సమయానికే వచ్చి అందరూ మోకరించి ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి కదా. కొంతమంది మీ పట్టు చీరలు కట్టుకొని మీరు ముత్తావి అవుతుంటే వీళ్ళు ప్రార్థనకు వస్తున్నారా, ఏమండి ఫంక్షన్కి ఎక్కడికన్నా వెళ్తున్నారా అన్నట్లుగా నాకు అనిపించింది. హల్లెలూయా. బిడలారా, చాలా సంతోషం. ఈరోజు ఒక పండగలా ఏమండి ఈ వాతావరణం అంతా ఉంది. నిజముగానే పండగ. అయితే ఈ పండగలో మనం ఎవరిని గణపరచాలి చెప్పండి? మేము కొట్టను చప్పట్లు గట్టిగా. సందేశ, నీలాంటి వాడు ఇద్దరు ముగ్గురు ఉంటే చాలరా, సెలరేగిపోతాను 12 గంటల దాకా నేను ఇక్కడ. హల్లెలూయా. కోఆపరేట్ చేయండి. అలాగే దేవుణ్ణి గణపరచాలి. మనల్ని మనం గణపరచుకోకూడదు, మన అందాన్ని మనం ప్రదర్శించుకోకూడదు. బిడలారా, నీవు దేవుణ్ణి గణపరచు, దేవుని మహిమపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ నేను బలంగా ఆరాధన చేస్తుంటే పక్కోళ్ళతో మాట్లాడే పనేంటి నీకు? నేను ఆరాధన చేస్తాను, అందరినీ చూస్తాను, అన్ని కళ్ళిచ్చాడు దేవుని నాకు ఇక్కడ. హల్లెలూయా. ఎవరు బాధపడకండి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నాకు అలవాటు. లేని చెప్పి మిమ్మల్ని భ్రమపెట్టి మభ్యపెట్టే పరిస్థితి నాకు లేదు. హల్లెలూయా. ప్రభుని మనం ఆత్మతోను సత్యంతోను మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. కనుక ప్రియ దేని మిడ్డలారా, ఒక అన్యజనుడు దేవుని యొక్క ఘనతను ఏమండి అద్భుతములను గురించి చెప్పడానికి మనస్సు కలిగినటువంటి వాడై ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును. ఆయన ఆధిపత్యము కలిగిన వాడు, ఆయన ఆధిపత్యము తరతరాలు తరతరాలు ఏమండి ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. అదే దానియేలు గ్రంథం 3:29 మనం చదివినటువంటి ఏమిటి, ఒక మాటను చదవండి. 3:29 కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. బిగ్గరగా చప్పట్లు కొట్టను దేవుడికి. మీకు పాయింట్ అర్థమైతే చప్పట్లు నేను కొట్టండి అనక్కర్లేదు, మీరే కొడతారు కదా. కొంతమంది సినిమాకి వెళ్ళి ఒక డైలాగ్ ఏదన్నా మంచి ఏమండి పవర్ఫుల్ డైలాగ్ వినబడింది అనుకోండి, చప్పట్లు కొట్టడం కాదు, విజిలేస్తారు, కింద పేపర్లు సింపి పైకేస్తారు. ఆ డైలాగులు ఏముంది చెప్పండి, పవర్ఫుల్. బిడలారా, ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమండి, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే, శద్రకు మేషకు అభ్యజ్ఞగోలను దేవుడు అగ్నిగుండములో నుండి ఏం చేశాడు చెప్పండి, వారిని రక్షించాడు. అగ్నిగుండములో నుండి రక్షించడం అంటే సామాన్యమైనటువంటి విషయం అమ్మా, సామర్థ్యము కలిగినటువంటి వాడు. అందుని గురించి వారు ముందు చెబుతున్నటువంటి మాట, రాజా ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి అవసరం మాకు లేదు, మేము సేవించుచున్నటువంటి దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోతే సావనన్నా సస్తాం తప్ప నీవు నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యము అని తెగేసి చెప్పినటువంటి ఏమండి తరము గదా తరము. బిడలారా, ఒక అన్యజనుడు చెబుతున్నటువంటి మాట, ఈ విధముగా రక్షించుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు కాక ఏమండి మరి ఏ దేవుడును లేడు అని చక్కగా చెప్తా ఉన్నాడు. బిడ, ఒక అన్యజనుడు అంతా ఏమండి సవాలు చేసి దేవుని గురించి సాక్ష్యం ఇస్తా ఉండంటే, ఒక క్రైస్తవుడుగా దేవుని నమ్మినటువంటి బిడ్డగా నీవు దేవుని గురించి ఏం చెప్పగలుగుతా ఉన్నావు? కనుక ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి. ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారమును మనం ఏం చేయాలి చెప్పండి? బాహాటముగా
ప్రజలందరి ఎదుట మనం చెప్పేవారముగా ఉండాలి. చివరగా మరొక మాట నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 6:26-27 ఒక మాటను మనం చదువుదాం. దానియేలు గ్రంథం 6:26-27 రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన విడిపించువాడును. ఆ అమ్మా, 6:26 నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఉండును, నివాసములు ఉండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. కొట్టని చప్పట్లు గట్టిగా. ఇందాక చెప్పాను మీకు బైబిల్ వర్డ్, దేవుని దేవుని యొక్క వాగ్దాన వచనాన్ని మీకు గుర్తించే వారిగా ఉండాలి. కొంతమందికి సిరియాల్లో బీట్లు గుర్తుండిపోతే తప్ప బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర జ్ఞాపకం ఉండదు. వినండి జాగ్రత్తగా. ఒక సండే స్కూల్ టీచర్ని అడిగారంట, ఏమండి అక్కడ ఉన్నటువంటి మేస్టర్ అమ్మ ఎరుకో కోట గోడలు ఎవరు పడగొట్టారా అని పిల్లల్ని అడుగుతా ఉంటుంటే, అని అడిగితే అప్పుడు ఆ టీచర్ ఏంటంటే, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, కోటగోళ్ళ కట్ట పడగొట్టే వాళ్ళు కాదు, ఆ దగ్గరికి వెళ్ళరు మా వాళ్ళు, ఆ గోడకి వాళ్ళకి సంబంధం లేదంటుంది సండే స్కూల్ టీచర్. అంటే ఎరుకో కోట గోడలు ఎవరు కోళ్ళు చేశారో సండే స్కూల్ టీచర్కి కూడా తెలియదన్నమాట. బిళ్ళారా గమనించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రభావంలో ఉన్నటువంటి శక్తిని మనము కలిగి ఉండాలి. ఆయన వాక్ అయినటువంటి దేవుడు, వాక్య అయినటువంటి దేవుడు శరీరమును ధరించి మన మధ్య నివాసము చేయడానికి వచ్చిన జీవము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అండి, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకు ఉండును, ఆయన రాజ్యము నాశనము కానేరదు. విడలారా, ఈ లోక రాజ్యాలన్నీ ఒకనొక దినమందు నాశనము కాబోతూ ఉన్నవి, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క రాజ్యము నాశనము లేనటువంటి రాజ్యము, యుగ యుగములు ఉండే రాజ్యము. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాం. కాబట్టి బిడ్డలారా ఎవరు భయపడకండి. ఆయన గురించి జనములలో ప్రజల యొద్ద బాహాటముగా ఆయన గురించి ప్రకటన చేయండి. ఆయన గురించి ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు ప్రకటన చేయండి. దేవుణ్ణి గణపరచండి, ప్రభు మిమ్మల్ని గణపరుస్తాడు. దైవజనుడిగా చెబుతూ ఉన్నాను, రాబోయే దినాలలో ఇంకా అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక, జరిగించునుగాక. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థన. మహా గొప్ప పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, యేసయ్యా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యపు భాగాన్ని వినడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం తండ్రి. విన్న మాటలు బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకోవడానికి సహాయాన్ని ఇవ్వండి. మీరు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు అని, అద్భుతాశ్చర్య కార్యములు చేసే దేవుడు అని, జీవము కలిగినటువంటి దేవుడు అని, అంతము లేని రాజ్యము కలిగిన వాడవని, అన్ని యుగములలో నీవు మహా గొప్ప దేవుడు అని నీ వాక్యములో నుండి మేము విన్నాము తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు, ఇంత గొప్ప దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నందుకు దేవా, మేము అతిశయించు వారముగా, ఆనందించు వారిగా నీ కృపను అనుగ్రహించండి. వాక్యమైన నా ప్రియ సహోదరి, వాక్యమైన నా ప్రియ సహోదరుని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. జరుగుతున్న ఈ కార్యక్రమంతయు కూడా మహిమ, ఘనత, ప్రభావము మీరే ఆరోపించుకోవాలని యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దయచేసి అందరూ కూడా వినండి. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మన మధ్యలో ఉన్నటువంటి కల్లప్ప గారు నడిపిస్తారు. ఇంచుమించు ఒక
ఇరవై నిమిషాలు సమయం ఉంది పన్నెండు అవడానికి. ఒక పదిహేను నిమిషాల్లో రెండు పాటలు, ఒకటి ఆడపిల్లలు చిన్నపిల్లల పాట, రెండు మగపిల్లలు చిన్నపిల్లల పాట. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసి నూతన సంవత్సరంలోకి వెళ్ళి కేక్ కట్ చేసి అప్పుడు మనం తగిన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. కొనసాగిందాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, నా వైపుకు చూస్తూ స్తోత్రం చెప్పండి, మీ వైపుకు నేను చూస్తూ స్తోత్రం చెప్తా ఉన్నాను. హల్లెలూయా, ఈ బల్ల తీయండి అయ్యా, బల్ల తీయండి అయ్యా, ఎందుకంటే అలాగ నన్ను అవుతారని అందరూ బిగిసిపోయారు సలికి కదా. వీళ్ళు చూడండి నా పని అయిపోయిందని పక్కకు గెంటేస్తారు ఇంకా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మౌనముగా ఉండాలి. దేవు నామానికి స్తోత్రములు. మరి ఇప్పుడు చిన్నపిల్లలు అందరు కలిసి మరి అనేక సాంగులకు మరి డాన్స్ చేస్తూ దేవి నామాన్ని గణపరుస్తారు. మనమందరూ శ్రద్ధగా చూద్దాం, శ్రద్ధగా విందాం. సో మొదటిగా సంతృప్తి, మరి వారి గ్రూప్ జై జై ఎస్ఐ ఈ సాంగ్కు డాన్స్ చేస్తారు. చప్పట్లు కొడుతూ మనమందరం వారందరినీ వేదిక పైన ఆహ్వానిద్దాం. డ్యాన్స్ టీచర్, మరి వేదిక పైన వచ్చి వారి ప్లేస్ని సరిగా నిలబెట్టాలని కోరుచున్నాను.
చప్పట్లు కొట్టి మరి వారిని అభినందిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా మంచిది, ఇంకొక డ్యాన్స్ అంటే 12 అయిపోతుంది. ఇప్పుడు మనం డ్యాన్స్ కంటే మొత్తం టీంనే క్యాన్సిల్ చేస్తాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసి నూతన సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు మంచి అట్రాక్షన్ ఏంటంటే బెంగళూరు నుంచి వచ్చాడు బుల్లోడు ఒకడు. బెంగళూరు నుంచి బందానా నమ్ దోస్త్, ఈయనప్ప దోస్త బందీదా, స్తోత్ర హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం మీరు మోకరించగలిగితే, ఒకవేళ మీకు ఇబ్బంది నాకు అర్థమైంది, కూర్చుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. కొద్ది నిమిషాలలో ఈ సమయంలో మనం దేవుని మనం స్తుతిద్దాం. ఈ 2023 సంవత్సరంలో దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు మన ఎడల ప్రభు జరిగించారు. నూతన సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు మన ఎడల జరిగించినట్లుగా. రీ కమా శందరాల రబా, హల్లెలూయా 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 యేసయ్యా తండ్రి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఓ హల్లెలూయా. బిడ్డలారా, ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందుల నుండి దేవుడు మనలను కాపాడారు. ఆయన మనలను సజీవులుగా ఉంచారు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. దేవా, ఈ దినమును నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని భక్తుడు ప్రార్థించినట్లుగా, బిడలారా మీరు నోరు తెరిచి ప్రభును స్తుతించగలుగుతారా? అయ్యా, ఈ దినాన్ని నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప తండ్రి. నీ సన్నిధిలో నేను ఇలాగ ఆనందించగలుగుతున్నానంటే కేవలం నీ కృపయ్యా. నీ కృప లేకుండా నేను ఈ లోకంలో ఒక్క క్షణము కూడా బ్రతకలేదయ్యా. అయ్యా, నీ కృప లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనేసయ్యా. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప తండ్రి. ఓ హల్లెలూయా. బిడలరా, దేవుని మీరు ఆయన చేసినటువంటి కార్యములను మీరు తలపోసుకుంటూ మీ ప్రాణాత్మ శరీరములను దేవునికి సజీవముగా ఓ అప్పగించుకుంటూ ప్రభుని స్తుతిస్తారా? అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా నీ మహాదయా నీ కృప వలన మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. మరొక సంవత్సరంలోనికి మేము కొద్ది నిమిషాలలో వెళ్ళబోతున్నామయ్యా. ఒక నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మా జీవితాలు,
అయ్యా నూతన పరచబడాలి తండ్రి. అయ్యా మా శరీరము మా మనస్సు మా ఆలోచనలు ఎంత మాత్రము కూడా నాయన కనిపించకుండా మా ద్వారా మీరే మహిమపరచబడాలి తండ్రి, మా ద్వారా మీరే గణపరచబడాలయ్యా. అయ్యా నీ సన్నిధి మేము కలిగి అనుభవించున్నట్లుగా నీ కృపను మాకు దయచేయండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారు బిడలారా. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణ వాత్సల్యము కలిగినటువంటి Thank you, Lord Jesus. Yesaya aradhana nike aradhana aradhana stuti aradhana స్వరమెత్తి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ఏసయ్యా మమ్ము కాపాడువాడా, మమ్ము కరుణిం చువాడా, మమ్ము రక్షించువాడా, మాతో ఉన్నవాడా. బిడలార కొద్ది క్షణాలలో మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టనై ఉన్నాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ రకమమమ శందరలరబ హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పాతది గతించిపోచున్నది, నూతనత్వాన్ని మనం ధరించుకోబోతున్నాం, నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఓ ఘనుడైనటువంటి దేవుణ్ణి మనము ఘనపరచనై ఉన్నాం, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి మనము స్తుతించనై ఉన్నాం, ఆయన ప్రభావ మహిమను ఆయన ఘనతను మనము గౌరవించనై ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవునికి బిగరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా రీకా మామా మామా శందరాలరాలరబ ఓ హల్లెలూయా. ఓ రకమమమలర శందూరలర హల్లెలూయా. దేవా నూతన సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇదిగో 2024 సంవత్సరంలో తండ్రి మేము నాయనా అయ్యా నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకు నీకు స్తోత్రం, కృప కొరకు నీకు స్తోత్రం. అయ్యా మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ సంవత్సరం అన్న బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే, నీకే చెల్లునుగాక. యేసయ్యా నీకే చెల్లునుగాక, మహిమ నీకే చెల్లునుగాక.
ఓ హల్లెలూయా 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 ఓ రకమమమమ శందరలరలరబ హల్లెలూయా 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 మహా గొప్ప పరిశుద్ధుడవైన తండ్రి కృప కలిగిన దేవా దయగలిగిన మా క్రీస్తు ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి అయ్యా 2023వ సంవత్సరం అంతయు కూడా మమ్మల్ని మీరు కాచి కాపాడి 2024వ సంవత్సరములో ఈ జనవరి నెల ఇదిగో తండ్రి మీరు మమ్మలను నీ సన్నిధిలో ఈ మొదటి క్షణాలలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయనా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మీ సన్నిధి మాతో వచ్చునుగాక మీ సన్నిధి మాతో వచ్చునుగాక నీ కృప మాతో వచ్చునుగాక నీ ఆశీర్వాదాన్ని మేము పొందుదుముగాక నీ రక్షణ మేము కలిగి ఉందుముగాక నీ సంతోషాన్ని మేము కలిగి జీవింతుముగాక హల్లెలూయా 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 యేసయ్యా 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 నీకు స్తోత్రం గొప్ప దేవుడా నీకు స్తోత్రం శక్తివంతుడా నీకు స్తోత్రం సర్వాధికారి అయినటువంటి దేవుడా నీకు స్తోత్రాలు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తివంతుడైన తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచడానికి నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి మీరు కృపనిచ్చారు తండ్రి నీ నామానికి మహిమ నీ నామానికి ఘనత నీ నామానికి ప్రభావము కలిగినట్లుగా నీ కృపలో బలపరచండి యేసు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో నీ కృపాశీర్వాదాన్ని కలగ చెయ్యండి అయ్యా నీ సన్నిధిని అనుగ్రహించండి అయ్యా మీ సహాయాన్ని మీరు దయచేయండి నాయనా కృప కలిగిన దేవానికి స్తోత్రాలు యేసు ప్రభువానికి వందనాలు మహోన్నతుడానికి స్తోత్రాలు మహాగణుడానికి స్తోత్రాలు సర్వాంతరయామి నీకు స్తోత్రం 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 మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకోవాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములు ఈ ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్ యేసు హ్యాపీ న్యూ ఇయర్ యేసు హ్యాపీ న్యూ ఇయర్ వందనాలు మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఒకరికొకరి శుభాకాంక్షలు చెప్పుకోండి సూత్రం 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 హల్లెలూయా 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 ఓ హల్లెలూయా నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో హల్లెలూయా 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 గీతము పాడేదను నా ప్రియుడేసునిలో నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో ఆత్మలోనే పాడేదను ఆర్భటించి పాడేదను చప్పట్లు కొడుతూ ఆత్మలోనే పాడేదను ఆర్భటించి పాడేదను అభినయించి పాడేదను అనుభవించి పాడేదను అభినయించి పాడేదను అనుభవించి పాడేదను అనుదినమునే పాడేదను అందరిలోనే పాడేదను అనుదినమునే పాడేదను అందరిలోనే పాడేదను ఇటు చూడాలి నూతన గీతము పాడేదను
నా ప్రియుడే సునీలో సంతోషముగా చమ్మట్లు పెడుతు నూతన గీతము పాడేదను నా ప్రియుడే సునీలో ఏసేనా మంచి కాపరి ఏసేనా గొప్ప కాపరి ఏసేనా మంచి కాపరి ఏసేనా గొప్ప కాపరి ఏసేనా ప్రధాన కాపరి ఏసేనా ఆత్మ కాపరి ఏసేనా ప్రధాన కాపరి ఏసేనా ఆత్మ కాపరి ఏసేనలో కొన్న కాపరి ఏసేనలో ఉన్న కాపరి ఏసేనలో కొన్న కాపరి ఏసేనలో ఉన్న కాపరి నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునీలో నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునీలో అల్లెలూయా 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 ఆమేన్ స్తోత్రం మంచిది ప్రియులారా ఈ సమయంలో మరి కేక్ కటింగ్ అయిన తర్వాత కార్యక్రమాన్ని ముందుకు సాగుదాం ఈ సమయంలో నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దాన వచనాన్ని చదివి నేను వాక్యాన్ని బోధించిన కానీ ఈ 2024 సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానపు వచనాన్ని చదువుకుని మనము ముందుకు వెళదాం తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని దయచేసి అందరూ కూడా ఇందాక చెప్పినట్లుగా అందరూ కూడా దయచేసి రండి 51వ కీర్తన క్షమించాలి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనాన్ని నేనే చదువుతూ ఉన్నాను అందరూ జాగ్రత్తగా వినండి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తల మీద నుండును వారు సంతోష ఆనందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవుడి వాగ్దానము మన జీవితములలో గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక ప్రియదేవుని మిట్లారా దేవుని వాక్యం చెప్తుంది యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో తిరిగి వచ్చెదరు ఎవరైతే దేవుని చేత విమోచించబడతారో వారు సంగీతనాదములు చేయుచు దేవుని యొక్క సన్నిధానానికి సంభ్రమోత్సవములతో వస్తారని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది నిత్య సంతోషం వారి తల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును అని దేవుని యొక్క వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు ప్రియదేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ఈ వచనం మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఈ సమయంలో చిన్న ప్రార్థన మీరు తలలు వంచినట్లయితే గనుడైన తండ్రి మా కొరకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు నీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటూ నీ సన్నిధిలో ముందుకు సాగడానికి కృపనివ్వండి మా ముందున్నటువంటి కార్యక్రమం అంతయు కూడా ఘనత మహిమ ప్రభావములు మీకే చెందునట్లుగా మీకే నయనా ప్రభు కలుగునట్లుగా మీ సహాయాన్ని పంపించమని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ దయచేసి కేక్ తీసుకురండి దయచేసి పైన ఉన్న వారందరూ కిందకి రండి హల్లెలూయా నెక్స్ట్ ఎవరు చిన్నపిల్లలు డ్యాన్స్ అంట ఓకే
హల్లెలూయా. ఈ కేక్ కటింగ్ కంటే ముందుగా నామకరణం ఉంది. నూతన సంవత్సరంలో ఒక సుందరమైనటువంటి బాలునికి ఇప్పుడు మనం నామకరణ పేరు పెట్టే కార్యక్రమం ఈ సమయంలో. దయచేసి వారి తల్లిదండ్రులు కుమార్ని స్థలానికి తీసుకురండి. కేక్ ఇక్కడ పెట్టి త్వరగా వినోద్ అంజలి వారి యొక్క కుమార్ని తీసుకురండి. హ్యాపీ న్యూ ఇయర్. సమీపంలో దయచేసి సోదరులు వినోద్ అలాగనే అంజలి దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుని. స్తోత్రం. మంచిది. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో ప్రార్థన చేసి నామకరణాన్ని చేద్దాం. దయచేసి అందరూ కూడా మీరు తలలు వంచండి, మీ కుడిహస్తాలు ఇటు బాబు వైపుకి చాపండి. మన దీవెన మన ఆశీర్వాదం ఎంత అవసరం. ఈ సమయంలో ప్రార్థన చేసి నామకరణ చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ సమయంలో దైవజనరాలు పాశ్రమ్ గారు కూడా వస్తారు. అమ్మగారు వస్తుంటుండగా మనము వారిని చప్పట్లు పట్టుకుంటున్నాం. సమయాన్ని ప్రార్థన చేద్దాం. మహా గొప్ప పరిశుద్ధుడైన తండ్రి, కృపకలిగిన దేవ, యేసు ప్రభువ, నీకు వందనాలు. మా ప్రియ సోదరులు, దివంగత సురేష్ గారిని, నరసమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుటుంబం సంతానాన్ని బట్టి వందనాలు. నాయన మొదటగా కుమార్తెని ప్రిన్సియాని మీరు అనుగ్రహించారు. రెండవది కుమారుని మీరు దయచేశారు తండ్రి, నీకు స్తోత్రాలు. గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానము, కుమారులు మీరు అనుగ్రహించు స్వాత్యము అని మీ వాక్యము సెలవిచ్చినట్లుగా మొదట బహుమానాన్ని, రెండవది స్వాత్యాన్ని ఈ బిడలకు మీరు దయచేసినందుకు స్తోత్రం తండ్రి. మీ నామములో వినోద్ని, అంజలిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమార్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసునిగా దాసురాలిగా బిడ్డలను దీవిస్తూ ఉన్నాము స్వామి. మీ ఆశీర్వాదము మీ దీవెన బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ సమయంలోనైనా ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజు నైనా మొదటి క్షణాలు ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఈ రీతిగా స్తుతించి ప్రార్థించి ఆ బిడ్డకు నామకరణ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో సర్విన్ అనే నామకరణ చేయుచున్నాను తండ్రి, ఆమేన్. సర్విన్ అనే నామకరణ చేయుచున్నాను తండ్రి, ఆమేన్. సర్విన్ అనే నామకరణ చేయుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చప్పట్లు కొడదాం అందరూ కూడా. ఏం పేరు నాన్న? మీ అబ్బాయి పేరు ఏం పేరు? సర్విన్. ఆయన ఏం సర్వ్ చేస్తాడో చూద్దాం మనం. హల్లెలూయా. మంచిది. గాడ్ బ్లెస్ యు. యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, నీకు లేదు తిరుగు, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఆ అరుగు మీద ఉన్నటువంటి వారు కొంచెం నిశ్శబ్దంగా కూర్చుంటే మీరు చాలా మంచి వాళ్ళు. హల్లెలూయా. సారీ దయచేసి మన కమిటీ వారు దయచేసి అందరూ కూడా 12 మంది పైకి వస్తే ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేద్దాం. త్వరగా రావాలన్నా అమరేష్ వారి యొక్క టీం, ఎందుకనగా ఆయన
నాయకుడై సారథై వారందరినీ కూడా నడిపించడానికి ముందుండి నెత్తి మీద కొట్టావా కన్ను మీద కొట్టావా మీ మీ మామని ఇడదండి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం వేదిక మీద యేసు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది మా కమిటీ సభ్యులు కూడా 12 మంది కనుక వీరికి ఈ సంవత్సరం నేను సర్వాధికారాన్ని ఇచ్చేసా నాకు ఇంకా పని లేదు కొత్త సంవత్సరంలో నేను కూర్చుంటానంతే పనులన్నీ వారే చేసుకెళ్తారు కిషోర్ ఆయన వస్తారు ఆయన లేకుండా కథలకు ఉంటుంది ఆ సునీల్ వైట్ సునీల్ కుమార్ సునీల్ వైట్ ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫరు లైవ్ ఆపరేటరు చాలా బిరుదులు ఉన్నాయి ఆయనకి త్వరగా రండి మీకోసం మేము ఇల్లి మీకోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ హల్లెలూయా సునీల్ దానా సల్మాన్ లేడా సల్మానా లేకరా నువ్వు సల్మాన్ ఖాన్ పైకి వెళ్ళు ఆయన ఆయన తర్వాత నువ్వే ఇంకా ప్రైజ్ అలాన్ సమయంలో ప్రార్థన చేద్దాం ముందుకు రాను అందరూ ఇడదాండి ఇడదాండి కొంచెం మధ్యలో ఉంటాలి ఆయన అక్కడ ఉంటాలి జాన్ ముందుకు రాను పెద్దలు ముందుకుంటే పిల్లలు ఉంటారు ప్రార్థన మహా గొప్ప పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవా యేసయ్యా నీకు వందనాలు ఈ నూతన సంవత్సరంలో తండ్రి నీ సన్నిధిలో మేమందరం ఇలాగ కలిసి నిన్ను స్తుతించి ప్రార్థించి ఆరాధించి సహవాసం చేయడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు ఈ సమయంలోనైనా మేమందరం కలిసి ప్రార్థించి ఈ కటింగ్ ఈ యొక్క కేకును ఆయన ప్రభు కట్ చేస్తూ ఉంటుండగా ఆ కేకు ఎలాగనైతే మధురంగా రుచికరంగా నాయన ప్రభు ఆ మెత్తగా ఉంటుందో అలాగే వీరి యొక్క జీవితాలు కూడా ఈ సంవత్సరం మెత్తతనంగా ఎవని మధురముగా నాయన ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృప చూపించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ పట్టుకోండి అందరూ పట్టుకోండి పట్టుకోండి చెయ్యండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పట్టుకోండి రైట్ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ చప్పట్లు కొట్టండిరా కింద నుంచి బంగారు తల్లి రైట్ రైట్ ఓకే 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 ఒకసారి 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 వెళ్ళిపోవద్దు ఎవరు ఎక్కడ ఉండండి ఒకసారి 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 హ్యాపీ బర్త్డే కిషోర్ నేను అందరికీ పెట్టిన తర్వాత నేను చెప్పి తినండి రైట్ ఓకే ఫోటో తీస్తున్నారా ప్రతి రైట్ ఓకే నేను ఒకరికి పెట్టాను కదా మీరు అందరూ ఒకరికొకరు తినిపించుకోండి పెట్టండి హలో సమయంలో మాస్టర్ వచ్చి కార్యక్రమం నడిపిస్తారు బిడలారా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మంచిది రా
మరి సమయంలో సందేశ్ మరి వారి గ్రూప్ రాజులకు రాజంట అనే సాంగ్ కు డాన్స్ చేయబోతున్నారు. చప్పట్లు కొట్టి మరి వారి వారిని అభినందిద్దాం. మిడ్లరా వినండి, ఈ పాట అయిన తర్వాత మనమందరం కూడా దేవునికి ఒక కీర్తన పాడుతూ ఉంటుండగా పాట పాడుతూ ఉంటుండగా కీర్తన పాడుతుంటుండే పాట పాట పాడుతుంటుండగా దేవునికి కానుకలను సమర్పిద్దాం. తర్వాత ఆ డ్యాన్సులు ఉంటాయి, మీకు మధ్యలో ఈ కేక్స్ స్వీట్స్ అన్నీ కూడా పెట్టబడతాయి. గమనించాలి, ఇక్కడ నూతన సంవత్సరపు కానుక వేయడానికి ప్రత్యేకంగా కవర్లు ఉన్నాయి. ఎవరికైనా కవర్లు కావాలితే ప్రత్యేక కానుకలు పెట్టడానికి అవి మీరు తీసుకునండి. మీ మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు, వారు మీకు కావాలితే తెచ్చి మీకు కవర్లు ఇస్తారు. పాట పాడుతుండగా అందరూ క్రమముగా వచ్చి కానుకలను మీరే దేవునికి సమర్పించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పాట విందాం. రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట సూడసక్కనోడంట పశుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంత. కనులారా ఓహ కనులారా ఆహ కనులారా సుధము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా సుధము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట సూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడు
రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట సూడసక్క నోడంట పశుల పగలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా కూడిరంట బాలయేసు పాద చంత చేరి స్తుతించారంట జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా కూడిరంట బాలయేసు పాద చంత చేరి స్తుతించారంట బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట దిగులోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట సూడసక్క నోడంట పశుల పగలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ చేరండి సింగి క్రీస్తుని కనులారా చూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ చేరండి సింగి క్రీస్తుని కనులారా చూద్దాము రారండి బాలయేసుని చప్పట్లు కొట్టి మరి వారిని అభినందిద్దాం. మరి సమయంలో కీర్తన మరి శ్వేత మరి సమయంలో రేపు పాడతారు సారీ ఆదం వచ్చి మరి పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. సో మీరు తెచ్చిన కవర్లు కానుక ఆ బాక్సులు మరి ముందున్న బాక్సులో వేయాలని లైన్గా కోరుచున్నాను. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన పాట పాడుతుండగా చిరునవ్వుతో నింపిన ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్నీరు రానీయక అవమానాలను ఆశీర్వాదముగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై
నిద్రలో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్నీరు రానీయక తీసుకుంటూ తింటూ ఆ పాటలు డాన్స్ చూడండి సంతృప్తే లేని నా జీవితములో సమృద్ధిని గణపరచినావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని గణపరచినావు నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే హల్లెలూయా శ్వేత కీర్తన అయిపోయారమ్మా కానుకలు వేసేది ఇంకా ఉన్నారా మంచిది ఇంకా రేపు ఏసు రక్తం చేయి రేపు మీరు మూడు నాలుగు పాటలు పాడదురు కానీ సమయం ఉంటే చివరిలో ఒకసారి పాడదురు కానీ మీదే లేటు ప్రారంభంలో చూసా మీరు అందరూ పాడిన తర్వాత వచ్చా కనుక తప్పునది కాదు మీది ఈ సమయంలో సమయాన్ని మాస్టర్కి ఇస్తూ ఉన్నాను మీ కొరకు మధ్యలో కేకు అలాగనే స్వీటు కారాలు తీసుకురావడం జరుగుతుంది అందరూ కూడా తీసుకునండి తింటూ ఆ పిల్లల యొక్క డాన్సులు చూసి దేవునామానికి మహిమ కలిగించేయండి సో ఈ సమయంలో మరి నెక్స్ట్ నవ్య మరి వారి గ్రూప్ కానుకల కొరకు చివరిలో నేను ప్రార్థన చేస్తా క్రిస్మస్ అనే సాంగ్ కు డాన్స్ చేయబోతున్నారు
We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. సమయంలో రంజిత మరి వారి గ్రూప్ వచ్చి మరి హెలో హెలో అను సాంగుకు డాన్స్ అయిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్.
మనలోని వాడు నిలిచాడు మన తోడుగా
నెక్స్ట్ అనుష మరి వారి గ్రూప్ పండుగ చేద్దామనే సాంగ్. మరి ఈ సమయంలో పూనా శ్రీదేవి గారు ఫిలిప్ మరి వారి డ్యాన్స్ మెచ్చి 100 రూపీస్ బహుమతి ఇచ్చారు, వారు వచ్చి తీసుకునివ్వాలని సో మనవి చేస్తా ఉన్నా. నెక్స్ట్ సంగీత మరివారి గ్రూప్ క్షమాపణ సాంగ్. సంగీత మరివారి గ్రూప్ క్షమాపణ అనే సాంగ్. సో నెక్స్ట్ క్షమాపణ సాంగ్ నెక్స్ట్. ఇప్పుడు
ఆకాష్ మరి వారి గ్రూప్ రిమిక్స్.